ఇది నాలుగు గోడల ఆశ్రయమా, సుఖ సంతోషాల స్వగృహమా, నవీన భారత దేవాలయమా, దాని ప్రేతాత్మల గిడ్డంగా? ముంబైలోని అల్టామాంట్ రోడ్లో భయ విల్వహత, మార్మికతలను చిమ్ముతూ అంటిల్లా వచ్చిన తర్వాత పరిస్థితులు మునిపట్లా లేవు. నన్ను అక్కడికి తీసుకెళ్లిన మిత్రుడు, ఇదిగో చేరుకున్నాం, కొత్త పాలకులకు ప్రణమిల్లు అన్నాడు. ఈ అంటిల్లా భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీది. 27 అంతస్తులు, 3 హెలీప్యాడ్లు, 9 లిఫ్టులు, వేలాడే తోటలు, నాట్యశాలలు, వాతావరణ గదులు, వ్యాయామశాలలు, 6 అంతస్తుల్లో పార్కింగ్, 600 మంది సేవకులతో ఇప్పటి వరకు కనీవిని ఎరుగని ఖర్చుతో నిర్మించిన ఈ ఇంటి గురించి చదివాను. 27 అంతస్తుల పొడవున లోహ చడ్రంపై వేసిన నిట్ట నిలువు పచ్చికకి నేను సన్నద్ధమై లేను. ఆ పచ్చిక గడ్డి అక్కడక్కడా ఎండిపోయి ఉంది. పెచ్చులు పెచ్చులుగా అక్కడక్కడా పూర్తిగా రాలిపోయింది. సంపద బొట్లు బొట్లుగా కిందికి జారే సిద్ధాంతం పనిచేయలేదని స్పష్టమవుతోంది. సంపద పైకి ఎగదన్నే సిద్ధాంతం మాత్రం బాగా పనిచేస్తోంది. అందుకే 120 కోట్ల జనాభా ఉన్న దేశంలో 100 మంది అత్యంత సంపన్నుల ఆస్తులు దేశ స్థూల ఉత్పత్తిలో 4వ వంతును ఆక్రమిస్తున్నాయి. ఇంత ఖర్చు పెట్టి కట్టుకున్న అంటిల్లాలో అంబానీలు ఉండటం లేదని బజారులో చెప్పుకుంటున్నారు. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో కూడా కనీసం చెప్పుకున్నారు. నిజమేమిటో ఎవ్వరికీ తెలియదు. దయ్యాలని, చెడు శకునాలని, వాస్తు అని, ఫెంగ్షూయి అని ప్రజలు ఏవో గుసగుసలాడుకుంటున్నారు. తప్పంతా కార్ల్ మార్క్స్దేనేమో. తన మంత్రాలతో పైకి తెచ్చిన పాతాళలోక శక్తులను నియంత్రించలేకపోతున్న మాంత్రికుడిలాగా తాను సృష్టించిన భారీ ఉత్పత్తి సాధనాలతో, వినిమయంతో పెట్టుబడిదారి విధానం తన్నుకులాడుతోంది అని అతడన్నాడు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF సంస్కరణల అనంతర కొత్త మధ్యతరగతికి చెందిన 30 కోట్ల భారత పౌరులం పాతాళలోక శక్తులతో ఎండిపోయిన నదులు, బావులు, బోడిగా మారిన కొండలు, అంతరించిపోయిన అడవుల ప్రేతాలతో, అప్పులలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న 2.5 లక్షల మంది రైతుల ఆత్మలతో, మన పురోగతి కోసం ఆస్తులు కొల్లగొట్టబడి మరింత పేదరికంలోకి నెట్టబడి రోజుకి 20 రూపాయల కంటే తక్కువతో బతుకునేడుస్తున్న 80 కోట్ల మంది ప్రజలతో సహజీవనం చేస్తున్నా. ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ $2 కోట్ల, 4,007 కోట్ల విలువ చేసే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో అతడికి అత్యధిక వాటా ఉంది. అతడి ప్రపంచ వాణిజ్య ప్రయోజనాలలో పెట్రో రసాయనాలు, చమురు, సహజ వాయువు, పాలియెస్టర్ ఫైబర్, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఆహార సరుకుల దుకాణాలు, ఉన్నత పాఠశాలలు, జీవశాస్త్ర పరిశోధనలు, మూలకన నిల్వ వ్యాపారం వంటివి ఉన్నాయి. ఇటీవల ఇన్ఫోటెల్లో 95% వాటాని RIL కొన్నది. ఈ ఇన్ఫోటెల్కి CNN, IBN, IBN లైవ్, CNBC, IBN, లోక్మత్, దాదాపుగా అన్ని ప్రాంతీయ భాషల్లోని ఈటీవీలతో సహా వార్తలు, వినోదాలకు సంబంధించిన 27 ఛానళ్లున్నాయి. 4G బ్రాడ్బ్యాండ్, ఇది అధిక వేగ సమాచార వాహకం. ఈ సాంకేతిక విజ్ఞానం అమలులోకి వస్తే భవిష్యత్లో సమాచార ప్రసారాలకు ఇదే మార్గమవుతోంది. 4G బ్రాడ్బ్యాండ్లో దేశవ్యాప్త లైసెన్సున్న ఏకైక కంపెనీ ఇన్ఫోటెల్. అంబానీకి ఒక క్రికెట్ జట్టు కూడా ఉంది. భారతదేశాన్ని నడిపిస్తున్న అతి కొద్ది కార్పొరేషన్లలో RIL ఒకటి. ఈ జాబితాలు మరికొన్ని కంపెనీలు టాటా, జిందాల్, వేదాంత, మిట్టల్, ఇన్ఫోసిస్, SR, ముఖేష్ సోదరుడు అనిల్ చేతుల్లో ఉన్న మరో రిలయన్స్ ఇంకా పెరిగిపోవటం కోసం వారి పరుగు యూరప్, మధ్య ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలకు విస్తరించింది. వారి వలలు కనబడేవి కనబడనివి, బహిరంగంగా ఉండేవి రహస్యంగా ఉండేవి దూర దూరాలకు విసిరబడ్డాయి. ఉదాహరణకు టాటాలకు 80 దేశాల్లో 100కి పైగా కంపెనీలున్నాయి. భారతదేశంలో అతి పురాతన, అతిపెద్ద ప్రైవేట్ రంగ విద్యుత్ కంపెనీ వీళ్లదే. వీళ్లకి గనులు, చమురు క్షేత్రాలు, ఉక్కు కర్మాగారాలు, టెలిఫోన్, కేబుల్ టీవీ, బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్లున్నాయి. పట్టణాలకి పట్టణాలే వీరి అధీనంలో ఉన్నాయి. కార్లు, ట్రక్లు తయారు చేస్తున్నారు. తాజ్ హోటళ్లు, జాగ్వార్, ల్యాండ్ రోవర్, టెట్లీటీ, ఒక ప్రచురణ సంస్థ, గొలుసు పుస్తక దుకాణాలు, అయోడైజ్ ఉప్పులో అతిపెద్ద బ్రాండ్, సౌందర్య సాధనాల లాక్మే ప్రపంచం టాటాల సొంతం. తమ ప్రకటనలో ఉపశీర్షికగా మేం లేకపోతే మీకు బతుకులేదు అని వాళ్ళు రాసుకోవచ్చు. సంపద పైకి ఎగతన్నే సిద్ధాంత సుభాషితాల ప్రకారం ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ పొందవచ్చు. ప్రతిదానిని ప్రైవేటీకరించే యుగంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. అయితే పాతకాలపు వలస దేశాల మాదిరి దాని ఎగుమతుల్లో ఖనిజాలే ప్రధానమైనవి. భూమి లోతైన పొరల నుంచి తవ్వి డబ్బు ప్రవహింపచేసే గొట్టాల ముందుకి తమ కండబలంతో చేరుకోగలిగిన టాటా, జిందాల్, SR, రిలయన్స్
స్టెరిలైట్ వంటి కంపెనీలు భారతదేశపు అతిపెద్ద కంపెనీలుగా రూపొందాయి. తాము కొనక్కరలేని దాన్ని అమ్ముకోగలగటం అన్న వ్యాపారవేత్తల కళ నిజమైనట్లుంది. కార్పొరేట్ సంపదకి మరో ప్రధాన వనరు వాటి భూకమతాలు. వాల్ స్ట్రీట్ బ్రోకర్లు, వ్యవసాయ వాణిజ్య కార్పొరేషన్లు, చైనా దేశపు కోటీశ్వరులు పెద్ద మొత్తంలో భూమిని కొనుగోలు చేసేలా ప్రపంచవ్యాప్తంగా బలహీన అవినీతి ప్రభుత్వాలు దోహదం చేశాయి. భారతదేశంలో ప్రజా ప్రయోజనం పేరుతో ప్రత్యేక ఆర్థిక మండలాలకు, మౌలిక వసతుల పథకాలకు, ఆనకట్టలకు, రహదారులకు, కార్ల ఉత్పత్తికి, రసాయనిక కర్మాగారాలకు, ఫార్ములా వన్ రేసింగ్కి లక్షలాది మంది ప్రజల భూమిని సేకరించి ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారు. స్థానిక ప్రజలను నిర్వాసితులను చేయటం, వారికున్నదంతా లాక్కోవడం వారి ఉపాధి కల్పనలో భాగమని ఎప్పట్లాగానే కట్టుకథలు చెప్తారు. స్థూల జాతీయోత్పత్తి వృద్ధికి, ఉపాధి కల్పనకి మధ్య సంబంధం ఏమీ లేదని ఇప్పుడు మనందరికీ స్పష్టమైపోయింది. 20 సంవత్సరాల ప్రగతి తర్వాత భారతదేశంలోని శ్రామిక శక్తిలో 60% స్వయం ఉపాధిలో ఉంది. శ్రామికులలో 90% అసంఘటిత రంగాలలో పనిచేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1980ల వరకు కూడా భూ సంస్కరణల కోసం, భూమి లేని నిరుపేద ప్రజలకు ఫ్యూడల్ భూస్వాముల భూముల పునఃపంపిణీ కోసం నక్సలైట్ల నుంచి జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి వరకు ఎన్నో ప్రజా ఉద్యమాలు నడిచాయి. భూమి లేదా సంపద పునఃపంపిణీ గురించి ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే అప్రజాస్వామికంగానే కాక పిచ్చివాళ్ల కింద జమకట్టబడతారు. అత్యంత మిలిటెంట్ ఉద్యమాలు కూడా ప్రజలకున్న కొద్దిపాటి భూమిని రక్షించుకోవటానికి పరిమితమైపోయాయి. ఊళ్ళ నుంచి తరమబడి చిన్న పెద్ద పట్టణాల్లోని మురికివాడల్లో, ఇరుకు గదుల్లో నివసిస్తున్న కోట్లాది ప్రజల ప్రస్తావన మౌలిక చర్చలలో సైతం ఉండటం లేదు. పైకి ఎగదన్నే సిద్ధాంతం ప్రకారం మెరుస్తున్న గుండుసూది మొనపై సంపద కేంద్రీకృతమవుతోంది. మన కోటీశ్వరులు దానిపై మునిగాళ్ల మీద నాట్య విన్యాసాలు చేస్తున్నారు. మరోవైపు ప్రజాస్వామిక సంస్థలైన న్యాయస్థానాలకు, పార్లమెంటుకు, ప్రసార సాధనాలకు సైతం డబ్బు వరదలు పోటెత్తుతూ వాటి పనితీరులో తీవ్రంగా రాజీ పడేలా చేస్తోంది. ఎన్నికల పండగలప్పుడు కోలాహలం ఎంత ఎక్కువగా ఉంటే ప్రజాస్వామ్యంపై మన నమ్మకం అంత బలహీనమవుతూ ఉంటుంది. భారతదేశంలో వెల్లడవుతున్న ప్రతి కొత్త అవినీతి భాగోతం ముందు పాత అవినీతి పేలవంగా కనబడుతోంది. 2011 వేసవిలో 2G స్పెక్ట్రంలో అవినీతి వెల్లడైంది. తమకి కావలసిన వ్యక్తిని కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రిగా నియమించుకుని 2G టెలికాం స్పెక్ట్రం లైసెన్స్ ధరలను గణనీయంగా తగ్గించేసుకుని, మిత్రులైన వాళ్ళందరికీ అక్రమంగా కేటాయింపు చేసుకుని 4,000 కోట్ల డాలర్ల ప్రజల ధనాన్ని కార్పొరేషన్లో గుటకాయ స్వాహ చేశాయని మనం తెలుసుకున్నాం. ప్రసార సాధనాలకు వెల్లడైన రికార్డ్ చేసిన సంభాషణల ద్వారా పారిశ్రామికవేత్తలు, వారి కంపెనీలు, మంత్రులు, సీనియర్ పాత్రికేయులు, ఒక టీవీ యాంకర్ ఈ పట్టపగలు దోపిడీలో పాల్పడిన విధానం బట్టబయలైంది. ప్రజలు ఏనాడు నిర్ధారించిన రోగానికి ఈ టేపులు రుజువులుగా నిలిచాయంతే. టెలికాం స్పెక్ట్రం ప్రైవేటీకరణ, అక్రమ అమ్మకాలు వంటి వాటిలో యుద్ధం, ప్రజలు నిర్వాసితులు కావటం, పర్యావరణం విధ్వంసం కావడం వంటివి లేవు. కానీ భారతదేశపు కొండల, నదుల, అడవుల ప్రైవేటీకరణలో ఇవన్నీ ఉన్నాయి. జమా ఖర్చు లెక్కలలో తేలికగా అర్థమయ్యే అవినీతి కాకపోవడం వల్లనో, దేశ ప్రగతి పేరుతో ఇదంతా జరుగుతున్నందునో మధ్యతరగతి ప్రజల్లో దీని పట్ల అంతగా ప్రతిస్పందన లేదు. వేల కోట్ల విలువ చేసే బాక్సైట్ను, ఇనుమును, ఇతర ఖనిజాలను స్వేచ్ఛా విపణి సిద్ధాంతాలకు సైతం విరుద్ధంగా నామమాత్రపు మొత్తాలకి ప్రైవేట్ కార్పొరేషన్లకు కట్టబెడుతూ 2005లో ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు వందలాది అవగాహనా పత్రాలపై సంతకాలు చేశాయి. బస్తర్లు సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మాణానికి టాటా స్టీల్తో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అవగాహనా పత్రంపై సంతకం చేసిన కొద్ది రోజులకే సల్వాజుడుం పేరుతో ఒక ప్రైవేట్ సైన్యం ఏర్పాటైంది. అడవుల్లో మావోయిస్టు గెరిల్లాల అణచివేతకు విసిగిపోయిన ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడడంగా ప్రభుత్వం సల్వాజుడిని పేర్కొంది. కార్పొరేషన్లకు అనువుగా రంగాన్ని సిద్ధం చేయడం కోసం గనుల కంపెనీల నుంచి ఆర్థిక సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆయుధాలు సమకూర్చిన దళాలే సల్వాజుడుం అన్న వాస్తవం తర్వాత వెల్లడైంది. ఇతర రాష్ట్రాలలో ఇతర పేర్లతో ఇలాంటివే ప్రైవేట్ సైన్యాలు ఏర్పడ్డాయి. భారతదేశానికి అతిపెద్ద తీవ్రవాద ముప్పు మావోయిస్టుల నుంచి అని ప్రధానమంత్రి ప్రకటించారు. యుద్ధానికి నాంది పలికాడు. 2006 జనవరి 2న పొరుగు రాష్ట్రమైన ఒడిశాలోని కళింగనగర్లో మరొక టాటా ఉక్కు కర్మాగారం వద్ద తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించలేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులపైకి ప్రభుత్వం 10 ప్లాటూన్ల పోలీసులను పంపి కాల్పులు జరిపించి తన దృఢ నిశ్చయాన్ని చాటింది. ఒక్కొక్క ప్లాటూన్లో 26 నుండి 50 మంది పోలీసులుంటారు. ఈ ఘటనలో ఒక పోలీసుతో సహా 13 చనిపోయారు, 37 మంది గాయపడ్డారు. ఇది జరిగి 6 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటికీ ఆ గ్రామాలు పోలీసుల ముట్టడిలోనే ఉన్నాయి. అయినా ప్రజలు నిరసనను విరమించుకోలేదు. ఈలోగా ఛత్తీస్గఢ్లో సల్వాజుడుం వందలాది అటవీ గ్రామాలను తగలబెట్టి అత్యాచారాలకు, హత్యలకు పాల్పడి
600 గ్రామాలను ఖాళీ చేయించింది. దాంతో 350,000 మంది ఊళ్ళు విడిచి పారిపోయారు. 50,000 మంది పోలీస్ క్యాంపులలో చేరాల్సి వచ్చింది. అడవుల నుంచి బయటకు రాని వాళ్ళని మావోయిస్ట్ తీవ్రవాదులుగా పరిగణించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించాడు. అంటే ఆధునిక భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పొలాలు దున్నటం, విత్తులు విత్తడం తీవ్రవాద కార్యక్రమంగా నిర్వచిస్తున్నారన్నమాట. అంతిమంగా సల్వాజుడు అత్యాచారాలు ప్రజా ప్రతిఘటన బలపడేలా మావోయిస్ట్ గెరిల్లా సైనికుల సంఖ్య పెరిగేలా చేశాయి. ప్రభుత్వం 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ ని ప్రకటించింది. ఛత్తీస్గఢ్, ఒడిషా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో 200,000 పారామిలిటరీ దళాలను మోహరించారు. 3 ఏళ్లపాటు సాగిన మంద్రస్థాయి యుద్ధం అడవుల నుంచి తిరుగుబాటుదారులను బయటకు వెళ్లగొట్టడంలో విఫలం కావడంతో భారత సైన్యాన్ని, వాయుసేనను రంగంలోకి దించుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ దీన్ని యుద్ధం అనడం లేదు, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించడం అంటున్నారు. వేల సంఖ్యలో సైనికులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఒక బ్రిగేడ్, కేంద్ర కార్యాలయం, విమానాశ్రయాలు సిద్ధమవుతున్నాయి. ఒక బ్రిగేడ్లో సుమారుగా 5,000 మంది సైనికులుంటారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సైన్యాలలో ఒకటి ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యంత పేదల నుంచి, ఆకలి కొన్న, పోషకాహార లోపం ఉన్న ప్రజల నుంచి తనను తాను రక్షించుకోవడానికి యుద్ధ సన్నాహాలు చేస్తోంది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అమలు చేయటం ఒక్కటే మిగిలింది. దీని ద్వారా సైన్యానికి చట్టం నుంచి రక్షణ లభిస్తుంది. అనుమానం వస్తే ఎవరినైనా చంపేసే హక్కు లభిస్తుంది. కాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్లలో పేరులేని వేలాది సమాధులు, అనామక శవాల దహనకాండలు చూస్తూ ఉంటే ఈ సైన్యం అత్యంత అనుమానాస్పద సైన్యమనే చూపుకుంటుంది. ఒకవైపు సైనిక మోహరింపుకు సన్నాహాలు జరుగుతూ ఉంటే మరోపక్క మధ్య భారతంలోని అడవుల ముట్టడి కొనసాగుతూనే ఉంది. అక్కడి గ్రామస్తులు బయటకు రావాలన్నా, ఆహారం మందులు కొనుక్కోవడానికి మార్కెట్కు వెళ్లాలన్నా భయపడిపోతున్నారు. అప్రజాస్వామిక క్రూర చట్టాలను ఉపయోగించి మావోయిస్టులనే నేరం మోపి వందలాది మందిని జైళ్లపాలు చేస్తున్నారు. ఆదివాసీ ప్రజలతో జైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. వీరిలో అధిక శాతం మందికి తాము చేసిన నేరమేమిటో కూడా తెలియదు. ఇటీవల సోనీసోరి అనే ఆదివాసీ ఉపాధ్యాయురాలని పోలీసులు అరెస్టు చేసి హింసించారు. మావోయిస్టు వార్తాహరురాలని నేరం అంగీకరించమంటూ ఆమె మర్మావయాల్లోకి రాళ్లు రొప్పించారు. ప్రజల నిరసనల మధ్య వైద్య పరీక్షకు కోల్కతా తరలించారు. అక్కడ ఆమె యోని నుంచి రాళ్లను బయటకు తీశారు. ఇటీవల సుప్రీంకోర్టు వాయిదాలో కార్యకర్తలు ప్లాస్టిక్ సంచిలో ఉంచిన ఈ రాళ్లను జడ్జీలకు చూపించారు. వీటన్నింటి ఫలితం ఏమిటి? సోనీసోరి ఇంకా జైల్లోనే మగ్గుతోంది. ఆమెను చిత్రహింసల పాలు చేసిన ఎస్పీ అంకిత్ గారికి గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి చేతుల నుంచి శౌర్య పథకం లభించింది. పెద్ద ఎత్తున ప్రజల తిరుగుబాటు, తత్ఫలిత యుద్ధ కారణంగానే మధ్య భారతంలో జీవావరణ, సామాజిక పునర్నిర్మాణం గురించి వింటున్నాం. ప్రభుత్వం ఏ సమాచారం వెల్లడి చేయడం లేదు. అన్ని అవగాహన పత్రాలు రహస్యాలే. మధ్య భారతంలో జరుగుతున్న దానిపైకి ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రసార సాధనాల్లో కొన్ని తమ పరిధి మేరకు చేశాయి. అయితే భారత ప్రసార సాధనాల్లో చాలా వాటికి వాటి ప్రకటనల ఆదాయంలోని అధిక మొత్తం కార్పొరేట్ల ప్రకటనల ద్వారానే సమకూరుతోంది. కాబట్టి అవేమీ చేయలేని స్థితిలో ఉన్నాం. ఇది చాలదన్నట్టు ప్రసార సాధనాలు, బడా వ్యాపారాల మధ్య విభజన రేఖ అస్పష్టంగా మారే పరిస్థితి ఏర్పడుతోంది. ఆర్ఐఎల్ అధీనంలో 27 టీవీ ఛానళ్లు ఉన్నాయని చూశాం. ఇందుకు భిన్నంగా కూడా జరుగుతోంది. ప్రసార సాధనాల సంస్థలు వ్యాపారంలోకి దిగుతున్నాయి, కార్పొరేట్ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఉదాహరణకు మధ్య భారతంలోని ప్రముఖ దినపత్రిక అయిన దైనిక్ భాస్కర్కి 13 రాష్ట్రాల్లో ఇంగ్లీష్, హిందీతో సహా 4 భాషల్లో 1,75,00,000 మంది పాఠకులున్నారు. గనులు, విద్యుత్ ఉత్పత్తి, స్థిరాస్తి వ్యాపారం, వస్త్ర పరిశ్రమల వంటి రంగాల్లో ఉన్న 69 కంపెనీలు దైనిక్ భాస్కర్కి ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ బొగ్గుగనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ వేదిక ఫలితాన్ని ప్రభావితం చేయడానికి డిబి పవర్ లిమిటెడ్ దైనిక్ భాస్కర్ కంపెనీలో ఒకటి. తమ బృందానికి ఉన్న వార్తాపత్రికలు కావాలని, చట్ట విరుద్ధ ప్రజాభిప్రాయాలను మలిచే చర్యలకు వాడుకుందని ఇటీవల హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలైంది. ప్రజావేదిక ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరిగాయా లేదా అన్నది ఇక్కడ అప్రస్తుతం. ప్రసార సాధనాలు ఆ స్థితిలో ఉన్నాయన్నది గుర్తించాలి. ఆ శక్తి వాటికుంది. ప్రయోజనాల మధ్య తీవ్ర ఘర్షణను అనుమతించేలా దేశ చట్టాలున్నాయి. దేశంలో మరికొన్ని ప్రాంతాల నుంచి అసలు ఎటువంటి వార్తలు బయటకు రావటం లేదు. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో జనాభా తక్కువ, సైనికులు ఎక్కువ అన్నట్టు ఉంటుంది. ఇక్కడ 168 పెద్ద ఆనకట్టలు కడుతున్నారు. వీటిలో అనేకం ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఏకంగా జిల్లానే ముంచేసేదంతా పెద్ద ఆనకట్టలను కాశ్మీర్, మణిపూర్లలో కడుతున్నారు. విద్యుత్ కోతలపై నిరసన వ్యక్తం చేస్తేనే కాల్చిపారేసినంతగా సైనిక పెత్తనం ఈ రాష్ట్రాల్లో సాగుతోంది.
ఇక ఆనకట్ట నిర్మాణాన్ని ఎలా ఆపుతారు? అన్నింటిలోకి విభ్రాంతి కలిగించే ఆనకట్ట గుజరాత్లోని కల్పాసర్. ఇది కంబట్ అగాధానికి అడ్డంగా నిర్మించుతలపెట్టిన 34 కిలోమీటర్ల పొడవైన ఆనకట్ట. ఈ ఆనకట్ట మీద 10 వరుసల రహదారి, ఒక రైల్వే మార్గం ఉంటాయి. సముద్రపు ఉప్పు నీరు భూమి లోపలికి రాకుండా చేసే ఈ ఆనకట్ట ద్వారా గుజరాత్ నదీ జలాలతో తీపి నీటి సరస్సును నిర్మించాలన్నది ఆలోచన. కల్పాసర్ ఆనకట్ట వల్ల సముద్ర నీటి మట్టం పెరిగి 100 కిలోమీటర్ల మేర తీర ప్రాంత జీవావరణాన్ని అది మార్చివేస్తుందని 10 సంవత్సరాల క్రితమే దాన్ని తిరస్కరించారు. దొలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతానికి నీటి సరఫరా పేరుతో ఈ ఆనకట్ట మళ్లీ తెర మీదకి వచ్చింది. భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యంత తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతం ధొలేరా. సెజ్లకు మరో పేరే ఎస్ఐఆర్. కార్పొరేట్ల స్వయం పాలిత ఇస్రా రాజ్యాలలో పారిశ్రామిక కేంద్రాలు, నివాస ప్రాంతాలు, మహాపట్టణాలు ఇందులో నిర్మింపబడ్డాయి. ధొలేరా ఎస్ఐఆర్ని గుజరాత్లోని ఇతర నగరాలతో 10 వరుసల రహదారితో కలుపుతారు. వీటన్నింటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? 2011 జనవరిలో మహాత్మా మందిర్లో 100 దేశాల నుంచి వచ్చిన 10,000 మంది అంతర్జాతీయ వ్యాపారవేత్తలతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యాడు. ప్రసార సాధనాల్లో వచ్చిన వార్తల ప్రకారం గుజరాత్కి 45,000 కోట్ల డాలర్ల పెట్టుబడి తెస్తామని వీళ్ళు చెప్పారు. 2002 ఫిబ్రవరి మార్చిలో జరిగిన 2,000 మంది ముస్లింల హత్యాకాండ జరిగి 10 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఈ సమావేశాన్ని మోడీ ఏర్పాటు చేశాడు. ఈ హత్యలను ఆమోదించడమే కాదు, క్రియాశీలంగా ప్రోత్సహించాలన్న నేరారోపణలను మోడీ ఎదుర్కొంటున్నాడు. తమ వాళ్లను ఖండ ఖండాలుగా నరకడం, సజీవంగా దహనం చేయడం, బలాత్కారం చేయడం చూసిన వాళ్లు, ఇళ్ల నుంచి తరిమివేయబడ్డ 10,000లలోని ప్రజలు తమకు ఏమైనా న్యాయం జరుగుతుందేమోనని ఇంకా ఎదురు చూస్తున్నారు. కానీ మోడీ తాను ఎప్పుడూ ధరించే కాషాయ కండువ, నుదుట తిలకానికి బదులు బిజినెస్ సూట్ వేసుకుని 45,000 కోట్ల డాలర్ల రక్తపు కూటికి ఆశపడుతున్నాడు. బాకీ చెల్లిపోతుందని అనుకుంటున్నాడు. బహుశా అలాగే జరుగుతుందేమో. బడా వ్యాపారస్తులు అతడికి ఎంతో ఉత్సాహంతో మద్దతునిస్తున్నారు. అనంత న్యాయపు సమీకరణలు నిగూఢంగా పనిచేస్తాయి. ఒకదానిలో ఒకటి పట్టే అనంత కుటుంబం బొమ్మలలో అన్నింటికంటే చిన్నది. ధొలేరా ఎస్ఐఆర్ ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్కి దీన్ని అనుసంధానం చేస్తారు. ఈ కారిడార్ 1500 కిలోమీటర్ల పొడవు, 300 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇందులో 9 అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతాలు ఉంటాయి. ఒక నిరాటంక సరుకు రవాణా మార్గం ఉంటుంది. 3 ఓడరేవులు, 6 విమానాశ్రయాలు ఉంటాయి. ఎటువంటి అవాంతరాలు లేని 6 వరుసల రహదారి ఉంటుంది. 4,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం ఉంటుంది. భారత జపాన్ దేశ ప్రభుత్వాలు, వాటి కార్పొరేట్ భాగస్వాములు కలిసి ఈ DMIC ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన మెకెన్జీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ తయారు చేసింది. DMIC వెబ్సైట్ ప్రకారం సుమారు 18 కోట్ల మంది ప్రజలు ఈ ప్రాజెక్టు వల్ల ప్రభావితులవుతారు. ఈ ప్రభావితులు కావటం అంటే ఏమిటో అది వివరించదు. అనేక కొత్త నగరాలు నిర్మించబడతాయని, ఈ ప్రాంత జనాభా ఇప్పటి 23.1 కోట్ల నుంచి 2019 నాటికి 31.4 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కోట్లాది ప్రజలను ఒకచోటు నుండి మరో చోటికి ఏ నియంత, ఏ నిరంకుశుడు ఇలా మార్చి ఎంతకాలమైంది? ఇదంతా శాంతియుతంగా జరిగే ప్రక్రియనేనా? దేశవ్యాప్తంగా మోహరించమని ఆదేశాలు జారీ అయినప్పుడు కొరత లేకుండా ఉండటానికి భారత సైన్యం భర్తీ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటుంది. మధ్య భారతంలో సైన్యం తన పాత్రకు సన్నద్ధమవుతూ మిలిటరీ సైకలాజికల్ ఆపరేషన్స్ అన్న పత్రాన్ని నవీకరించి బహిరంగపరిచింది. దీని ప్రకారం దేశ రాజకీయ సైనిక లక్ష్యాలను సాధించడాన్ని ప్రభావితం చేసేలా, ఆశించిన దృక్పథాలు ప్రవర్తన ఏర్పడేలా, ఎంపిక చేసిన లక్షిత ప్రేక్షకులను ఉద్దేశించి ప్రత్యేక అంశాలతో కూడిన సందేశాలను ప్రణాళికాబద్ధమైన ప్రక్రియ ద్వారా జారీ చేస్తారు. సైన్యానికి అందుబాటులో ఉన్న ప్రసార సాధనాల ద్వారా అవగాహనలను నియంత్రించే ప్రక్రియను చేపడతారు. భారత ప్రణాళికాకారులు ఆశిస్తున్న స్థాయిలో సామాజిక పునర్నిర్మాణాన్ని చేపట్టాలంటే బలప్రయోగం ఒకటే చాలదని భారత సైన్యపు అనుభవం చెబుతోంది. పేద ప్రజలపై యుద్ధం చేయడం వేరు, మిగిలిన మధ్యతరగతి, మేధో సంబంధ ఉద్యోగస్తులు, మేధావులు, ప్రజాభిప్రాయాన్ని మలిచేవారు వంటి మనబూటి వాళ్ల విషయంలో అవగాహనలను నియంత్రించడానికి పూనుకోవాల్సిందే. దీని గురించి తెలుసుకోవాలంటే కార్పొరేట్ ధర్మకర్తృత్వం అనే అద్భుత కళవైపు మన దృష్టిని మళ్లించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద గనుల కంపెనీలలో ముఖ్యమైనవి కళాపోషకులుగా మారాయి. 1990లలో అందాల పోటీలు తప్పించి వేరే కళలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో చిత్రకళ, సాహిత్య ఉత్సవాలు చోటు చేసుకుంటున్నాయి. బాక్సైట్ కోసం పురాతన డోంగ్రియా ఖోండ్ జాతి నివాస ప్రాంతాలను తవ్విపారేస్తున్న వేదాంత కంపెనీ సినిమా కళలోని యువత కోసం సుస్థిర అభివృద్ధిపై సినిమాల పోటీ నిర్వహిస్తోంది. వేదాంత కంపెనీ ఉపశీర్షిక ఆనందాన్ని తవ్వితీయటం.
జిందాల్ బృందం ఒక సమకాలీన కళాపత్రికను ప్రచురిస్తోంది. భారతదేశంలోని ప్రముఖ కళాకారులకు మద్దతునిస్తోంది. వీళ్ళు సహజంగానే స్టెయిన్లెస్ స్టీల్తో పనిచేస్తారు. తెహల్కా న్యూస్ వీక్ నిర్వహించిన థింక్ ఫెస్ట్కి ముఖ్య పోషకురాలు ఎస్ఆర్ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ రచయితలు, సామాజిక కార్యకర్తలు, వాస్తుశిల్పి ఫ్రాంక్ గెహ్రీ వంటి వారితో ఉద్వేగ, ఉద్విగ్న, ఉత్తేజిత చర్చలు ఉంటాయని ప్రచారం చేసింది. గోవాలో పెద్ద ఎత్తున జరుగుతున్న చట్టవిరుద్ధ గనుల కుంభకోణాలను కార్యకర్తలు, పాత్రికేయులు వెలికితీసిన సమయంలోనే ఈ పండుగ గోవాలో జరిగింది. బస్తర్లు మొదలవుతున్న యుద్ధంలో ఎస్ఆర్ పాత్ర వెల్లడవుతున్న సమయం కూడా అదే. టాటా స్టీల్, రియోటింటో ముఖ్య పోషకులుగా ఉన్న జైపూర్ సాహిత్య ఉత్సవాలను కళాభినివేశకులు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సాహిత్య ప్రదర్శనగా పేర్కొన్నారు. టాటాలకు వ్యూహాత్మక బ్రాండ్ నిర్వాహకులైన కౌన్సిలేజ్ అన్న కంపెనీ ఈ ఉత్సవంలోని ప్రెస్ ప్రాంగణాన్ని స్పాన్సర్ చేసింది. ప్రేమ, సాహిత్యం, రాజకీయాలు, సూఫీ కవితలు వంటి వాటి గురించి చర్చించడానికి ప్రపంచంలోని ఉత్తమ రచయితల్లో అనేక మంది జైపూర్కు వచ్చారు. నిషేధానికి గురైన సల్మాన్ రష్దీ పుస్తకం ది సటానిక్ వర్సెస్ నుంచి చదవటం ద్వారా కొంతమంది అతడి స్వాతంత్రాన్ని కాపాడడానికి పూనుకున్నారు. ప్రతి ఫోటోలోనూ, టీవీ ఫ్రేమ్లోనూ వారి వెనుక టాటా స్టీల్ లోగో ఒక మంచి అతిథేయులాగా ఆవహించి ఉంటుంది. ఇక్కడ వాక్ స్వాతంత్రానికి శత్రువులు నెత్తులు కళ్ళ చూసే ముస్లిం మూకలన్నమాట. ఉత్సవానికి వచ్చిన బడిపిల్లలకు సైతం వాళ్ళు హాని చేసే ఉండేవారని నిర్వాహకులు మనకు చెప్పారు. ఉత్సవానికి రష్దీని ఆహ్వానించడాన్ని కరుడుగట్టిన దారుల్ ఉలూమ్ దేవంబందీ ఇస్లామిక్ మత పాఠశాల వ్యతిరేకించడం వాస్తవమే. ఉత్సవ వేదిక వద్ద నిరసనలు తెలియజేయడానికి కొంతమంది ముస్లింలు గుమిగూడటము వాస్తవమే. వేదిక వద్ద రక్షణ ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం ఖండించదగ్గ వాస్తవమే. అయితే ఈ ఘటనలన్నింటికీ ఇస్లామిక్ మతోన్మాదులతో ఎంత సంబంధం ఉందో, ప్రజాస్వామ్యం, ఓటు బ్యాంకులు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో కూడా అంతే సంబంధం ఉందన్నది గుర్తించాలి. ఇస్లామిక్ మతోన్మాదానికి వ్యతిరేకంగా వాక్ స్వాతంత్ర్యం కోరుకునే వారి పోరాటం ప్రపంచ వార్తాపత్రికల్లో చోటు చేసుకుంది. వాళ్ళకి కావాల్సింది ఇదే. అడవుల్లో జరుగుతున్న యుద్ధంలో ఈ ఉత్సవ పోషకుల పాత్ర, పేరుకుపోతున్న శవాల గుట్టలు, నిండిపోతున్న జైళ్లు వంటి వాటి గురించి ఎటువంటి వార్తలు, నివేదికలు లేవు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలోచించడం కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, ఛత్తీస్గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం గురించి కూడా ఎటువంటి వార్తలు లేవు. లోహండిగూడలో టాటా ఉక్కు కర్మాగారం నిర్మాణంపై జరగాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ వాస్తవంగా 100 మైళ్ల దూరంలో జగదల్పూర్లోని కలెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలో సాయుధ దళాల పర్యవేక్షణలో కిరాయికి తెచ్చిన 50 మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగిందన్న వార్తలు కూడా లేవు. అప్పుడు వాక్ స్వాతంత్రం ఏమైంది? ఏ ఒక్కరు కూడా కళింగ నగర్ని ప్రస్తావించలేదు. భారత ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విషయాలపై శ్రీలంకలోని యుద్ధంలో తమిళ్ల ఊచకోతలో అది నిర్వహించిన రహస్య పాత్ర, లేదా ఇటీవల కాశ్మీర్లో బయటపడిన అనామక సమాధులపై అధ్యయనం చేద్దామనుకుంటున్న పాత్రికేయులు, విశ్వవిద్యాలయాల అధ్యయనకారులు, సినిమా దర్శకులకు వీసాలు నిరాకరించడం, లేదా విమానాశ్రయాల నుంచి వెనక్కి తిప్పి పంపించడానికి కూడా ఎవరూ ప్రస్తావించలేదు. కానీ మనమందరం పావులమే. అయితే మొదటి రాయి విసిరేది ఎవరు? నేను కాదు. కార్పొరేట్ సంస్థలు ప్రచురించిన నా పుస్తకాలపై వచ్చే రాయల్టీతో నేను బతికేస్తున్నాను. మనందరం టాటా స్కై ద్వారా టీవీ ఛానళ్లు చూస్తాం. టాటా ఫోటాన్ ద్వారా ఇంటర్నెట్లో వ్యవహరిస్తాం. టాటా ట్యాక్సీలలో ప్రయాణిస్తాం. టాటా హోటళ్లలో బస చేస్తాం. టాటా బోన్ చైనాతో చేసిన కప్పులలో, టాటా ఉక్కుతో చేసిన చెంచాలతో తిప్పుకుంటూ టాటా వారి టీ తాగుతాం. టాటా పుస్తకాల అంగళ్లలో టాటా పుస్తకాలు కొంటాం. మనం టాటా ఉప్పు తింటాం. మనం ముట్టడిలో ఉన్నాం. రాయి విసరడానికి గీటు రాయి నైతిక స్వచ్ఛతే అయితే, ఈ పాటికే నోరు నొక్కేయబడిన ప్రజలు మాత్రమే అర్హులుగా నిలుస్తారు. వీళ్ళ నిరసనలు ఎప్పుడూ ప్రసార సాధనాల్లో చోటు చేసుకోవు. వారికున్నదంతా కొల్లగొట్టబడినప్పటికీ మంచి పౌరుల మాదిరి ట్రిబ్యునల్ నుంచి ట్రిబ్యునల్కి సాక్ష్యాలు చెప్తూ వాంగ్మూలాలు ఇస్తూ ఉన్నారు. అయితే సాహిత్య ఉత్సవం మనకి ఆహా క్షణాలను ప్రసాదించింది. ఓప్రా వచ్చింది. ఆమె భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను అంది. ఇక్కడికి మళ్ళీ మళ్ళీ వస్తాను అంది. దీనికి మనం ఎంతో గర్వించాం. అద్భుత కళకి ఇది ఒక అపహాస్యపు ముగింపు మాత్రమే. కార్పొరేట్ ధర్మకర్తృత్వం టాటాలకు 100లకు పైన అనుభవం ఉంది. దీంట్లో భాగంగా అత్యుత్తమ విద్యాలయాలను, ఆసుపత్రులను నిర్వహించారు, స్కాలర్షిప్లు ఇచ్చారు. అయినప్పటికీ ఇటీవల కాలంలోనే ప్రపంచ కార్పొరేట్ పాలకవర్గపు జిగేలుమనే అత్యున్నత అధికార పీఠంలోకి భారతీయ కంపెనీలకు ప్రవేశం లభించింది. ప్రత్యర్థుల పట్ల ఇది మృత్యుపాశం వంటిది. కానీ మామూలుగా అది ఎంత తెలివిగా వ్యవహరిస్తుందంటే దాని ఉనికి ఎవరికీ తెలియదు. వ్యాసంలో తర్వాతి భాగం కొంతమందికి తీవ్ర విమర్శగా అనిపించవచ్చు.
ఇంకో రకంగా ప్రత్యర్థులను గౌరవించే సంప్రదాయంలో భాగంగా చూస్తే ప్రపంచాన్ని పెట్టుబడిదారి విధానానికి అనుకూలం చేయడానికి జీవితాలను అంకితం చేసిన వారి దూరదృష్టిని సరళత్వాన్ని సునిశ్చితత్వాన్ని గుర్తించటంగా భావించవచ్చు. ఉరుగుతలూగించే వారి చరిత్ర ఇది ప్రస్తుత జ్ఞాపకాలలో కొంత మరుగున పడింది. అమెరికాలో 20వ శతాబ్ద ఆరంభ కాలంలో మొదలైంది. పెద్ద మొత్తం డబ్బుతో చట్టబద్ధంగా ఫౌండేషన్లు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారి విధానానికి దారులు వేయడంతో వ్యవస్థల సంరక్షణకు కాపలా కాయడంలో మత ప్రబోధ కార్యక్రమాల స్థానాన్ని కార్పొరేట్ ధర్మకర్తృత్వం ఆక్రమించింది. అమెరికాలో ఏర్పడ్డ మొట్టమొదటి ఫౌండేషన్లలో కార్నెజీ కార్పొరేషన్ ఒకటి. కార్నెజీ ఉక్కు కంపెనీలో వచ్చిన లాభాలతో ఇది 1911లో ఏర్పడింది. ఆ తర్వాత స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ వ్యవస్థాపకుడు జేడి రాక్ ఫెల్లర్ సమకూర్చిన నిధితో 1914లో రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఏర్పడింది. వీళ్ళు ఆ కాలపు టాటాలు అంబానీలు. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం చేసిన, మూల విత్తం సమకూర్చిన, మద్దతిచ్చిన సంస్థలతో ఐక్యరాజ్య సమితి, సిఐఏ, అమెరికా గూఢచారి సంస్థ, విదేశీ సంబంధాల మండలి కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సిఎఫ్ఆర్, న్యూయార్క్లోని అద్భుతమైన ఆధునిక కళా మ్యూజియం, న్యూయార్క్లోనే రాక్ ఫెల్లర్ కేంద్రం ఉన్నాయి. ఇక్కడ డీగో రివేరా కొంటెగా కుడ్య చిత్రంలో పెట్టుబడిదారులను పనికిమాలిన వాళ్లుగాను, లెనిన్ని సాహసికుడిగాను చిత్రించడంతో అంతవరకు గోడను పేల్చేసి తీసేశారు. వాక్ స్వాతంత్రానికి ఆ రోజు సెలవు ప్రకటించారు. జేడి రాక్ ఫెల్లర్ అమెరికాలో మొదటి కోటీశ్వరుడు, ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుడు. ఆయన బానిసత్వం రద్దును కోరుకున్నాడు. అబ్రహం లింకన్ మద్దతుదారుడు, మద్యం జోలికి పోయేవాడు కాదు. తన సంపదను తనకు దేవుడే ఇచ్చాడని నమ్మేవాడు. అది ఆయన మంచితనమేమో. పాబ్లో నెరూడా తొలినాళ్లలో రాసిన కవితల్లో స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ అన్న కవితలోని భాగమిది. న్యూయార్క్ నుంచి వచ్చే బలిసిన దొరలు చిరునవ్వులతో గొంతుక కోసే హంతకులు. చుట్టలు, పట్టు, నైలాన్ అన్నీ కొంటారు. చిన్న కంటకులను, నియంత్రణను కూడా కొనేస్తారు. దేశాలకు దేశాలను, ప్రజలను, సముద్రాలను, పోలీసులను, స్థానిక ప్రభుత్వాలను, సమస్తాన్ని కొంటారు. పేదలు మక్కజొన్నలు నిల్వ చేసుకునే భాండాలను కొంటారు. పిసినారి బంగారం దాచుకున్నట్టు ఆ పేదలను స్టాండర్డ్ ఆయిల్ లేపుతుంది. సైనిక దుస్తులు తొడుగుతుంది. అన్నదమ్ములను, శత్రువులను చేస్తుంది. పెట్టుబడిదారుల యుద్ధాన్ని పరాగ్వే దేశస్థులు చేపడతారు. దాని మెషిన్ గన్ పట్టుకుని బొలీవియన్లు అడవిలో కునారెళ్ళిపోతారు. ఒక బొట్టు పెట్రోల్ కోసం ఒక అధ్యక్షుని హత్య, 10 లక్షల ఎకరాల తాకట్టు, ఒక ఉదయం మెరుపు వేగంతో అమలయ్యే మరణశిక్ష, ప్రతిఘటించే వాళ్లకు ఒక కొత్త జైలు, పటగోనియాలో చందమామ కాంతి కింద ఒక వెన్నుపోటు, తుపాకీ గుళ్ల ప్రహారం, మంత్రులలో చిన్న మార్పులు, దేశ రాజధానిలో గుసగుసలు, ఒక చమురు అల, మబ్బులపైన ప్రకాశించే స్టాండర్డ్ ఆయిల్ అక్షరాలు మంత్రించినట్లు ప్రత్యక్షమవుతాయి. సముద్రంపైన మీ ఇళ్లల్లోనూ వలసలన్నింటా ఆవిలుగే. కార్పొరేట్లు సమకూర్చిన నిధులతో అమెరికాలో ఫౌండేషన్లు ఏర్పడుతున్న తొలినాళ్లలో వాటి పూర్వాపరాలు, చట్టబద్ధత, జవాబుదారీతనం లేకపోవడం వంటి వాటిపై తీవ్ర చర్చలు జరిగాయి. కంపెనీల దగ్గర అంత మిగులుధనం ఉంటే వాళ్ల శ్రామికులకు వేతనాలు పెంచవచ్చు కదా అని ప్రజలు సలహాలు ఇచ్చారు. ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి సలహాలను ఆ రోజుల్లో అమెరికన్లు కూడా ఇచ్చేవారు. ఈ ఫౌండేషన్లు ఇప్పుడు సహజమైనవిగా భావింపబడుతుండొచ్చు, కానీ ఆ రోజుల్లో ఒక గొప్ప ముందుచూపు, వ్యాపార దూరదృష్టి, చట్టబద్ధమైన ఈ సంస్థలకు పన్ను చెల్లించనవసరం లేని అపార నిధులున్నాయి. ఏమీ వెల్లడి చేయకుండా, ఎవరికీ జవాబుదారీ కాకుండా ఏ పనైనా చేపట్టవచ్చు. ఆర్థిక సంపదని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పెట్టుబడిగా, డబ్బుని అధికారికంగా మార్చుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం మరోటేముంది? తమ లాభాల్లో 100 సహస్రాంశం మాత్రమే ఉపయోగించి ప్రపంచాన్ని శాసించడానికి జలగలకు మెరుగైన మార్గం ఇంకేముంది? కాకపోతే కంప్యూటర్ల గురించి 1-2 విషయాలు మాత్రమే తెలుస్తుందని స్వయంగా పేర్కొన్న బిల్గేట్స్ ఒక అమెరికా ప్రభుత్వానికే కాక ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలకు విద్య, ఆరోగ్యం, వ్యవసాయంపై విధాన నిర్ణయాలు ఎలా రూపొందించగలడు? కాలం గడుస్తున్న కొద్దీ ఫౌండేషన్లు చేసే నిజమైన మంచి పనులను ప్రజలు గుర్తించడంతో ఈ ఫౌండేషన్లకు, వాటికి నిధులు సమకూర్చే కార్పొరేషన్లకు మధ్య సంబంధం మసకబారసాగింది. చివరికి అది పూర్తిగా తెరమరుగైపోయింది. ప్రస్తుతం వామపక్షమని చెప్పుకునే వాళ్ళు కూడా వాటి నుంచి డబ్బు తీసుకోవటానికి సిగ్గుపడటం లేదు. 1920ల నాటికి ముడి సరుకుల కోసం, మార్కెట్ల కోసం అమెరికా పెట్టుబడిదారి విధానం ఇతర దేశాలపై దృష్టి సాగించసాగింది. ప్రపంచ కార్పొరేట్ పాలన అన్న భావనను ఫౌండేషన్లు రూపొందించసాగాయి.
1924లో రాక్ఫెల్లర్ కార్నిజీ ఫౌండేషన్లు కలిసి విదేశీ సంబంధాల మండలిని ఏర్పాటు చేశాయి. వివిధ దేశాల విదేశాంగ విధానాలపై ఒత్తిడి తెచ్చే అత్యంత ప్రభావశీలైన సంస్థ ప్రస్తుతం ఇదే. ఆ తర్వాత ఫోర్డ్ ఫౌండేషన్ సైతం దీనికి నిధులు సమకూర్చసాగింది. అమెరికా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రులుగా పనిచేసిన వారిలో 22 మందికి సిఐఎఫ్ఆర్లో సభ్యత్వం లభించింది. 1943లో ఐక్యరాజ్య సమితికి ప్రణాళిక రూపొందించిన స్టీరింగ్ కమిటీలో సిఎఫ్ఆర్ సభ్యులు 5గురున్నారు. న్యూయార్క్లో సమితి ప్రధాన కార్యాలయం కట్టిన స్థలం జేడి రాక్ఫెల్లర్ ఇచ్చిన 85 లక్షల డాలర్ల నిధితో కొన్నది. 1946 నుంచి ప్రపంచ బ్యాంకుకు అధ్యక్షులుగా పనిచేసిన 11 మంది కూడా సిఎఫ్ఆర్ సభ్యులే. పేదల విముక్తిదాతలమని వీళ్ళు చెప్పుకుంటుంటారు. జార్జ్ వుడ్స్ ఒక్కడే దీనికి మినహాయింపు. అయితే రాక్ఫెల్లర్ ఫౌండేషన్కి వుడ్స్ ట్రస్టీగాను, చేస్ మన్హట్టన్ బ్యాంకుకి ఉపాధ్యక్షులుగాను పనిచేశారు. బ్రెటన్ వుడ్స్లో ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ కలిసి ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా అమెరికన్ డాలర్ ఉండాలని, ప్రపంచ పెట్టుబడి మారుమూలలకి చొచ్చుకొని పోవాలంటే బహిరంగ విపణిలో వ్యాపార పద్ధతులను ప్రామాణీకరించి విశ్వవ్యాప్తంగా వాటిని అమలు చేయాలని నిర్ణయించాయి. ఈ లక్ష్యం దిశగానే అవి సుపరిపాలన కోసం, చట్టబద్ధ పాలన కోసం, వందలాది అవినీతి వ్యతిరేక కార్యక్రమాల కోసం పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత రహస్యపూరితమైన, ఎవరికీ జవాబుదారి కాని ఈ 2 సంస్థలు పేద దేశాల ప్రభుత్వాలు పారదర్శకంగా జవాబుదారితనంతో పనిచేయాలని పట్టుబడుతున్నాయి. 3వ ప్రపంచ దేశాల ఆర్థిక విధానాలను ప్రపంచ బ్యాంక్ దాదాపుగా నిర్దేశించిందని చెప్పవచ్చు. దేశం తర్వాత దేశం ప్రపంచ పెట్టుబడికి తమ మార్కెట్లను బార్లా తెరిచేలా ప్రపంచ బ్యాంక్ బలవంతం చేసింది, ఒత్తిడి తెచ్చింది. కార్పొరేట్ ధర్మకర్తృత్వం మంచి వ్యాపార లాభాలను సమకూర్చిందనడంలో సందేహం లేదు. కార్పొరేట్ నిధులను అందుకున్న ఫౌండేషన్లు తమ అధికారాన్ని అమలు చేస్తాయి, అమ్ముకుంటాయి, అనువైన మార్గాల్లోకి ప్రసరింపచేస్తాయి. ఇవి ఉన్నత వర్గాల క్లబ్ల వ్యవస్థ ద్వారా, మేధోమథన బృందాల ద్వారా చదరంగం బల్ల మీద తమ పావులను ఉంచుతుంటాయి. అనేక కుట్ర సిద్ధాంతాలు, ప్రత్యేకించి వామపక్ష బృందాలలో చలామణిలో ఉన్నప్పటికీ ఈ ఏర్పాట్లలో ఎటువంటి రహస్యాలు లేవు. పైశాచికత్వం లేదు, పరోపకారత్వమూ లేదు. తమ డబ్బును బదిలీ చేయడానికి, ఉపయోగించుకోవడానికి ముసుగు కంపెనీలను, విదేశీ బ్యాంకు ఖాతాలను కార్పొరేషన్లు ఎలా వినియోగించుకుంటాయో ఇవి అంతే. అయితే ఇక్కడ చలామణి అయ్యేది డబ్బు కాదు, అధికారం, అంతే తేడా. సిఎఫ్ఆర్కి సమానమైన బహుళజాతి సంస్థ త్రైపాక్షిక సంఘం. డేవిడ్ రాక్ఫెల్లర్ అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు అయిన జిబిగ్నెవ్ బ్రెజెజిన్స్కీ, ఇతను తాలిబన్ ముందస్తు అవతారమైన ఆఫ్ఘన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపక సభ్యుడు కూడా. చేస్ మన్హట్టన్ బ్యాంక్, ఇతర ప్రైవేట్ ప్రముఖులు కలిసి 1973లో దీన్ని ఏర్పాటు చేశారు. ఉత్తర అమెరికా, యూరప్, జపాన్లోని సంపన్న వర్గాల మధ్య చిరకాల స్నేహబంధం, సహకారం ఏర్పడేలా చేయటమే దీని ఉద్దేశం. ఇప్పుడు చైనా భారత సభ్యులతో ఇది ఇప్పుడు పంచపక్ష సంఘమైంది. సిఐఐ నుంచి తరుణ్ దాస్, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ నారాయణమూర్తి, గోడ్రేజ్ మేనేజింగ్ డైరెక్టర్ షంషీద్ ఎన్ గోడ్రేజ్, టాటా సన్స్ డైరెక్టర్ షంషద్ జే ఇరానీ, అవంతి గ్రూప్ సీఈఓ గీతం థాపర్ ఇందులో ఉన్నారు. ఆస్పెన్స్ ఇన్స్టిట్యూట్ అన్నది అనేక దేశాల్లో శాఖలుగా అంతర్జాతీయ క్లబ్బు. దీంట్లో స్థానిక సంపన్నులు, వ్యాపారవేత్తలు, అధికారులు, రాజకీయ నాయకులు సభ్యులు. ఆస్పెన్స్ ఇన్స్టిట్యూట్ ఇండియాకి తరుణ్ దాస్ అధ్యక్షుడు, గీతం థాపర్ చైర్మన్. మ్యాక్కిన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్, ఇది ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్ని ప్రతిపాదించిన సంస్థ. ఇందులోని సీనియర్ అధికారులు సిఎఫ్ఆర్ ట్రైలేటరల్ కమిషన్ ఆస్పెన్స్ ఇన్స్టిట్యూట్లో సభ్యులు. ఫోర్డ్ ఫౌండేషన్, ఇది రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఎప్పుడు కలిసే పనిచేస్తాయి. కానీ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ది మితవాద దృక్పథమైతే ఫోర్డ్ ఫౌండేషన్ది ఉదారవాద ముసుగు. ఈ సంస్థ 1936లో ఏర్పడింది. ఫోర్డ్ ఫౌండేషన్ని ఎవరూ అంతగా పట్టించుకోరు, కానీ దానికి స్పష్టంగా నిర్వచించిన సిద్ధాంతం ఉంది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్తో ఎంతో సన్నిహితంగా పనిచేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటం, సుపరిపాలన అన్నదాని కార్యక్రమాలు బ్రెటన్ వుడ్స్ పథకంలో భాగంగా వాణిజ్య కార్యకలాపాల ప్రామాణీకరణకు, స్వేచ్ఛా విపణి సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినవే. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రభుత్వ ప్రధాన శత్రువు స్థానంలో ఫాసిస్టులకు బదులుగా కమ్యూనిస్టులను నిలబెట్టారు. ప్రచ్ఛన్న యుద్ధంలో తలపట్టడానికి కొత్త రకం సంస్థలు అవసరమయ్యాయి. ఫోర్డ్ నిధులు సమకూర్చిన ర్యాండ్ అనే సంస్థ అమెరికా సైనిక సేవల కోసం ఆయుధ పరిశోధనలను మొదలుపెట్టింది. స్వతంత్ర దేశాల్లోకి చొచ్చుకుపోయి వాటిని ధ్వంసం చేయడానికి,
కమ్యూనిస్టుల నిరంతర ప్రయత్నాలతో తలపడ్డానికి 1952లో ఫండ్ ఫర్ ది రిపబ్లికన్ ర్యాండ్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఇది సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్గా రూపాంతరం చెందింది. మెకార్థీ అతిపోకడలు లేకుండా తెలివిగా ప్రచ్చన్న యుద్ధం చేయడం దీని పని. ఈ భూతద్దం నుంచి మనం ఫోర్డ్ ఫౌండేషన్ పనిని వీక్షించాలి. ఇది భారతదేశంలో లక్షలాది డాలర్లు ఖర్చు పెడుతోంది, కళాకారులకు, సినిమా దర్శకులకు, కార్యకర్తలకు నిధులిస్తోంది, విశ్వవిద్యాలయాల కోర్సులకు, స్కాలర్షిప్లకు ఉదారంగా నిధులు సమకూరుస్తోంది. మానవాళి భవిష్యత్కి లక్ష్యాలు అని ఫోర్డ్ ఫౌండేషన్ ప్రకటించిన వాటిలో స్థానికంగా, అంతర్జాతీయంగా అట్టడుకు రాజకీయ ఉద్యమాల్లో జోక్యం చేసుకోవడం కూడా ఉంది. అమెరికాలో 1919లో పచారికొట్టు అధిపతి అయిన ఎడ్వర్డ్ ఫెలిన్ ఆరంభించిన పరపతి సంఘం ఉద్యమానికి ఫోర్డ్ ఫౌండేషన్ కోట్లాది రూపాయలను దానంగా అప్పుగా సమకూర్చింది. కార్మికులకు అప్పు అందేట్లు చేయటం ద్వారా వినియోగదారు సరుకులను పెద్ద ఎత్తున కొనుగోలు చేసే సమాజాన్ని ఏర్పరచవచ్చని ఫెలిన్ నమ్మాడు. ఆ కాలానికి ఇది వినూత్న ఆలోచననే చెప్పాలి. అయితే ఇది ఫెలిన్ వినూత్న ఆలోచనలో సగమే. జాతీయ ఆదాయం మరింత సమంగా పంపిణీ కావాలని కూడా ఫెలిన్ నమ్మాడు. ఫెలిన్ భావాలలో తమకు అనుకూలమైన సగాన్ని పెట్టుబడిదారులు ఎంచుకొని కార్మిక వర్గానికి కోట్లాది డాలర్లను తక్కువ వడ్డీకి అప్పుగా ఇచ్చారు. దాంతో అమెరికా శ్రామిక వర్గం నిరంతరం అప్పుల్లో కూరుకుపోయింది. తమ జీవన శైలికి తగినంత సంపాదన కోసం ఉరుకులాటలో పడిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత ఇదే సిద్ధాంతాన్ని పేదరికంలో మగ్గుతున్న బంగ్లాదేశ్కు సూక్ష్మ రుణాల పేరుతో గ్రామీణ బ్యాంకు ద్వారా మహమ్మద్ యూనస్ తీసుకువచ్చాడు. ఆకలి పీడితుడైన రైతు కూలీలపై దీని దారుణ ప్రభావాలు మనకు తెలిసినవే. భారతదేశంలో వందలాది ఆత్మహత్యలకు సూక్ష్మ రుణ సంస్థలు కారణమయ్యాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 2010లో 200 ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. సూక్ష్మ రుణ సంస్థల ఉద్యోగస్తుల బెదిరింపులకు లొంగి బడి ఫీజుకని దాచుకున్న 150 రూపాయలు కట్టేసి ఆత్మహత్య చేసుకున్న 18 బాలిక రాసిన ఉత్తరాన్ని ఇటీవల ఒక జాతీయ పత్రిక ప్రచురించింది. కష్టపడి డబ్బు సంపాదించండి, అప్పులు చేయవద్దు అని ఉత్తరంలో ఆ బాలిక రాసింది. పేదరికం పేరుతో కూడా బాగా సొమ్ము చేసుకోవచ్చు, అంతేకాకుండా నోబెల్ బహుమతులు కూడా పొందవచ్చు. 1950 నాటికి రాక్ఫెల్లర్ ఫోర్డ్ ఫౌండేషన్లు అనేక స్వచ్ఛంద సంస్థలకు, అంతర్జాతీయ విద్యా సంస్థలకు నిధులు సమకూరుస్తూ అమెరికా ప్రభుత్వానికి మరొక అంగంగా పనిచేయసాగాయి. ఆ కాలంలో లాటిన్ అమెరికా, ఇరాన్, ఇండోనేషియాల్లో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టే పనిలో అమెరికా ఉంది. ఇండోనేషియా విశ్వవిద్యాలయంలో అమెరికా శైలి ఆర్థిక శాస్త్ర కోర్సును ఫోర్డ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఇండోనేషియాలోని సంపన్న వర్గ విద్యార్థులు అమెరికా సైనికాధికారుల ద్వారా కౌంటర్ ఇన్సర్జెన్సీలో శిక్షణ పొందారు. 1965లో సిఐఏ మద్దతుతో సైనిక తిరుగుబాటు ద్వారా జనరల్ సుహార్తో అధికారానికి రావటంలో ఈ విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. వేలాది కమ్యూనిస్టు తిరుగుబాటుదారులను ఊచకోత కోసి జనరల్ సుహార్తో అమెరికన్ల రుణం తీర్చుకున్నాడు. 1973లో సిఐఏ మద్దతుతో జరిగిన సైనిక తిరుగుబాటుకి సన్నాహంగా చిలీ దేశపు యువ విద్యార్థులను మిల్టన్ ఫ్రీడ్మన్ ద్వారా నయా ఉదారవాద ఆర్థిక విధానాల్లో శిక్షణ ఇవ్వటానికి చికాగో విశ్వవిద్యాలయానికి తీసుకెళ్తారు. ఈ విశ్వవిద్యాలయానికి జేడి రాక్ఫెల్లర్ నిధులు సమకూర్చారు. ఆ సైనిక తిరుగుబాటులో సాల్వడార్ అయండిని చంపి జనరల్ ఫినోషేకి అధికారం కట్టబెట్టారు. 17 సంవత్సరాలు సాగిన పినోచెట్ భయానక పాలనలో హంతక దళాలు పేర్చేగిపోయాయి. ఎంతోమంది కనబడకుండా పోయారు. అయండి చేసిన నేరం ప్రజాస్వామికంగా ఎన్నికైన సోషలిస్టు ప్రభుత్వం కావటం, చిలీ దేశపు కన్నులను జాతీయం చేయడం. 1957లో రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఆసియాలోని ప్రజానాయకులకు రామన్ మెగాసెసే బహుమతిని ఏర్పాటు చేసింది. ఆగ్నేయ ఆసియాలో కమ్యూనిజానికి వ్యతిరేక పోరులో అమెరికాకి ముఖ్య భాగస్వామిగా నిలిచిన ఫిలిప్ ఫైన్ అధ్యక్షుడి పేరు మీద దీనిని నెలకొల్పారు. 2000 సంవత్సరంలో ఫోర్డ్ ఫౌండేషన్ రామన్ మెగసెసే పేరు మీద నవనాయకత్వ అవార్డును ఏర్పాటు చేసింది. మెగసెసే బహుమతి చాలా ప్రతిష్టాత్మకమైనదిగా భారతదేశంలోని కళాకారులు, సామాజిక కార్యకర్తలు, ప్రజల కోసం పనిచేసేవాళ్లు భావిస్తారు. ఎంఎస్ సుబ్బులక్ష్మికి, సత్యజిత్ రేకి అది వచ్చింది, జయప్రకాష్ నారాయణ్కి వచ్చింది, భారతదేశంలో అత్యుత్తమ జర్నలిస్ట్ అయిన పి సాయినాథ్కి వచ్చింది. అయితే ఆ బహుమతి వల్ల వీరికంటే వీరి వల్లే ఆ బహుమతికి ఖ్యాతి వచ్చింది. ఏ రకమైన కార్యకలాపాలు ఆమోదనీయమో, ఏవి కావో ఈ బహుమతి సూచిస్తూ ఉంటుంది. గత సంవత్సరం అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి 3 మెగాసెసే బహుమతి గ్రహీతలు నాయకత్వం వహించడం ఆసక్తికరమైన విషయం. అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి. అరవింద్ కేజ్రీవాల్కి ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలలో ఒకదానికి
ఫోర్డ్ ఫౌండేషన్ ధారాళంగా నిధులిస్తుంది. కిరణ్ బేడీ నడిపే స్వచ్ఛంద సంస్థకి కోకాకోలా, లెమన్ బ్రదర్స్ నిధులను ఇస్తున్నాయి. అన్నా హజారే గాంధేయవాదులని చెప్పుకుంటాడు, కానీ అతను ప్రతిపాదిస్తున్న జన్ లోక్పాల్ బిల్లు గాంధేయవాదానికి వ్యతిరేకమైంది, ప్రమాదకరమైంది. రెయింబవల్లు సాగిన కార్పొరేట్ మీడియా ప్రచారం అతడిని ప్రజల గొంతుకగా పేర్కొంది. అమెరికాలో వాల్ స్ట్రీట్ ముట్టడి ఉద్యమానికి భిన్నంగా హజారే నడుపుతున్న ఉద్యమం ప్రైవేటీకరణ, కార్పొరేట్ శక్తి, ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇందుకు విరుద్ధంగా కార్పొరేట్ అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి రాజకీయ నాయకుల పట్ల ప్రజాగ్రహాన్ని సాకుగా చేసుకుని ప్రభుత్వ అధికారులు మరింత నీరు కార్చాలని, మరిన్ని సంస్కరణలు చేపట్టాలని, ప్రైవేటీకరణను వేగవంతం చేయాలని కోరుతున్నారు. 2008లో అన్నా హజారేకి విశిష్ట ప్రజాసేవకి ప్రపంచ బ్యాంక్ అవార్డు లభించింది. అవినీతి వ్యతిరేక ఉద్యమం తమ విధానానికి సరిగ్గా సరిపోయిందని వాషింగ్టన్ నుంచి ప్రపంచ బ్యాంక్ ఒక ప్రకటన ఇచ్చింది. పెట్టుబడిదారి విధానం, దానితో పాటు అమెరికా ఆధిపత్యం తమ మంచికేనని నమ్మే అంతర్జాతీయ కార్యకర్తలను తయారు చేసి శిక్షణనిచ్చే బాధ్యతను మంచి సామ్రాజ్యవాదుల మాదిరిగా మానవ సేవకులు తీసుకున్నారు. స్థానిక సంపన్నులు వలసవాదానికి తోడ్పడినట్లే వీళ్లు కూడా ప్రపంచ కార్పొరేట్ పాలనలో సహాయపడతారు. ఆ విధంగా ఈ రెండు ఫౌండేషన్లు విద్య, కళారంగాలలోకి ప్రవేశించాయి. విదేశాంగ విధానం దేశ ఆర్థిక విధానం తరువాత వీళ్లు ప్రభావితం చేయాలనుకున్న మూడవ రంగం ఇది. అకాడమిక్ సంస్థలపై, విద్యా బోధనపై ఇవి కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయి, ఇంకా ఖర్చు చేస్తున్నాయి. జోన్ రూలాఫ్స్ ఫౌండేషన్స్ అండ్ పబ్లిక్ పాలసీ, ది మాస్క్ ఆఫ్ ఫ్లూరలిజం అన్న అద్భుతమైన పుస్తకం రాశారు. రాజకీయ శాస్త్రాల బోధనను ఫౌండేషన్లు ఎలా కొత్తగా మలిచాయో, అంతర్జాతీయ ప్రాంతీయ అధ్యయనాలను ఎలా తీర్చిదిద్దాయో ఈ పుస్తకంలో పేర్కొన్నారు. దీనివల్ల విదేశీ భాషలు, సంస్కృతుల నుంచి నిపుణులను ఎంచుకునే అవకాశం అమెరికా గూఢచర్య భద్రతా సంస్థలకు లభించింది. అమెరికా విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులతో, ఆచార్యులతో సిఐఏ, అమెరికా ప్రభుత్వం ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. అందువల్ల మేధావిత్వపు నైతికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాము పాలిస్తున్న ప్రజలను నియంత్రించడానికి వారి సమాచార సేకరణ ఏ పాలక శక్తులకైనా ప్రాథమిక అంశమవుతుంది. మధ్య భారతంలో యుద్ధ నేపథ్యంలో భూసేకరణ పట్ల, నూతన ఆర్థిక విధానాల పట్ల వ్యతిరేకత దేశమంతా విస్తరిస్తుండటంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున బయోమెట్రిక్ కార్యక్రమం చేపట్టింది. ఇది ప్రత్యేక గుర్తింపు సంఖ్య యూడిఆర్ ఆధార్. ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన సమాచార సేకరణ పథకం ఇదేనేమో. ప్రజలకి శుభ్రమైన తాగునీళ్లు లేవు, మరుగుదొడ్లు లేవు, ఆహారం లేదు, డబ్బు లేదు, కానీ వాళ్లకి ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు ఉన్నాయి. పేదలకు సేవలను అందించడం అన్న పేరుతో నడుస్తున్న ఆధార్ ప్రాజెక్టుకి ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ నందన్ నీలేకని ఆధిపత్యం వహించడం, సమస్యల్లో ఉన్న ఐటీ పరిశ్రమకు ఈ పథకం ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడం యాదృచ్ఛికమేనా? ఆధార్కయ్యే ఖర్చు అధమంలో లెక్కేసిన భారత ప్రభుత్వం ఒక సంవత్సరంలో విద్యపై ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ. భారతదేశం వంటి అధిక జనాభా దేశంలో, అందులోనూ అధిక శాతం నిరక్షరాస్యులుగా, ప్రభుత్వ లెక్కల్లో లేనివారుగా, మురికివాడల వాసులుగా, రోడ్ల వెంట సరుకులు అమ్మేవాళ్లుగా, ఎటువంటి భూమి రికార్డులు లేని ఆదివాసులుగా ఉండగా డిజిటైజ్ చేయడానికి పూనుకోవడం అంటే నేరస్తులుగా చేయటమే. వాళ్లను చట్టేతరుల స్థాయి నుంచి చట్ట వ్యతిరేకుల స్థాయికి మార్చడమే. ఉమ్మడి వనరుల చుట్టూ కంచె వేసి సొంతం చేసుకున్నట్టు ప్రజలందరి సమాచారంతో రాను రాను పోలీసు రాజ్యంగా మారుతున్న ప్రభుత్వం చేతిలో దీని ద్వారా మరింత అధికారాన్ని కట్టబెట్టినట్లవుతుంది. డిజిటల్ డేటాబేస్లు, అంకెలతో కూడుకున్న లక్ష్యాలు, ప్రగతికి మార్పుల సూచికలు వంటి వాటితో బిల్గేట్స్ ఆవహించబడినట్లే నీలేకనిని కూడా గణాంకాల సేకరణ పూనుకుంది. ప్రపంచంలో ఆకలి సమస్య, వలసవాదం, అప్పులు, కార్పొరేట్లకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు సమకూర్చే విధానాల వల్లనే కాక సమాచారలేమి వల్లనే ఉన్నట్లు. కార్పొరేట్లు స్థాపించిన ఫౌండేషన్లు సామాజిక శాస్త్రాలకు, కళలకు పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నాయి. అభివృద్ధి అధ్యయనాలు, ప్రజా అధ్యయనాలు, సాంస్కృతిక అధ్యయనాలు, మానవ ప్రవర్తన శాస్త్రాలు, మానవ హక్కులు వంటి కోర్సులకు, విద్యార్థుల స్కాలర్షిప్లకు ఇవి నిధులను సమకూరుస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికా విశ్వవిద్యాలయాలు తలుపులు తెరవడంతో మూడవ ప్రపంచ దేశాల సంపన్నుల పిల్లలు వేల సంఖ్యలో వచ్చి చేరారు. ఫీజులు సొంతంగా చెల్లించలేని వాళ్లకి ఉపకార వేతనాలు ఇచ్చారు. భారతదేశం, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఈనాడు అమెరికాలో చదివిన పిల్లలు లేని ఎగువ మధ్యతరగతి కుటుంబం లేదు. వీరి నుంచి చక్కటి విద్యార్థులు, విద్యావేత్తలు వచ్చారు.
అంతేకాదు గ్లోబల్ కార్పొరేషన్లకు తమ దేశ ఆర్థిక తలుపులు తెరిచిన ప్రధానమంత్రులు, ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, కార్పొరేట్ న్యాయవాదులు, బ్యాంకర్లు, అధికారులు కూడా వచ్చారు. ఫౌండేషన్ అనుకూల ఆర్థిక రాజకీయ శాస్త్రాల విద్యార్థులకు ప్రతిఫలంగా ఫెలోషిప్పులు, పరిశోధనా నిధులు, గ్రాంట్లు, నిధులు, ఉద్యోగాలు లభించాయి. ఫౌండేషన్ ప్రతికూల భావాలు ఉన్న వారికి నిధులు అందకుండా చేస్తారు, అంచులకు నెట్టేస్తారు, పరిమితం చేసేస్తారు, కోర్సులను మధ్యలోనే ఆపేస్తాయి. క్రమేపీ చర్చల్లో ఏకైక సర్వవ్యాపిత ఏకపక్ష ఆర్థిక భావజాలం చలామణిలోకి వచ్చింది. పైకి చూడటానికి మాత్రం సహనం, బహుళ సంస్కృతి అన్న నటన, తేలికగా తొలగిపోయే ముసుగులు ఉంటాయి. ఈ భావజాలం సులభంగా జాతి వివక్ష, జాతీయ దురహంకారం, స్థానికవాదం, యుద్ధకాంక్షతో రగిలే ఇస్లాం వ్యతిరేక వాదంగా మారిపోతుంది. దీని ఆధిపత్యం ఎంతగా ఉందంటే దీన్ని ఒక భావజాలంగా పరిగణించడం కూడా మానేశారు. ఈ భావజాలమే సహజమైందిగా, ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిందిగా పరిణమించింది. దీనిని సవాల్ చేయడమంటే వాస్తవాన్ని సవాల్ చేయడమంతటి వెర్రితనంగా, అర్థం లేనిదిగా మారింది. ఇక్కడి నుంచి మరో ప్రత్యామ్నాయం లేదు అనడానికి ఎంతో దూరం లేదు, చాలా తేలిక కూడా. వాల్స్ట్రీట్ ముట్టడి ఉద్యమం పుణ్యమాని ఇప్పుడిప్పుడే అమెరికా వీధుల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ మరో భాష వినపడుతోంది. తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో విద్యార్థులను వర్గయుద్ధం, లేదా మీరు ధనవంతులైనందుకు మాకు బాధ లేదు కానీ మా ప్రభుత్వాన్ని కొనిస్తే కబడ్దార్ వంటి బ్యానర్లతో చూడడం విప్లవంగానే పేర్కొనవచ్చు. కార్పొరేట్ ధర్మకర్తృత్వం మొదలై 100 ఏళ్లు గడిచాయి. ఇప్పుడది కోకాకోలా మాదిరి మన జీవితాల్లో భాగమైపోయింది. ప్రస్తుతం లక్షలాది స్వచ్ఛంద సంస్థలున్నాయి. వాటిల్లో అనేకం ఆర్థిక వనరుల చిక్కుదారులలో, అంతిమంగా పెద్ద ఫౌండేషన్లలో ముడిపడి ఉన్నాయి. ఈ స్వతంత్ర స్వచ్ఛంద రంగంలో 45,000 కోట్ల డాలర్ల మేరకు నిధులు, ఆస్తులు ఉన్నాయి. వీటిల్లో అతిపెద్దది బిల్గేట్స్ ఫౌండేషన్, 2,100 కోట్ల డాలర్లు. ఆ తర్వాత స్థానాల్లో లిల్లీ ఎండోమెంట్, 1,600 కోట్ల డాలర్లు. ఫోర్డ్ ఫౌండేషన్, 1,500 కోట్ల డాలర్లు ఉన్నాయి. వ్యవస్థాగత మార్పులను బలవంతంగా రుద్దడం, వైద్యం, విద్య, శిశు సంరక్షణ, అభివృద్ధి వంటి వాటిపై ప్రభుత్వం నిధులు వెచ్చించకుండా చేయటం వంటి పనులకు ఐఎంఎఫ్ పాల్పడుతుండగా, ఆ స్థానంలోకి స్వచ్ఛంద సంస్థలు ప్రవేశించసాగాయి. అన్నింటి ప్రైవేటీకరణ అన్నది అన్నింటినీ స్వచ్ఛంద సంస్థల పరం చేయడం కూడా. ఉద్యోగాలు, జీవనోపాధులు కనుమరుగైపోతుండటంతో వాటి నిజస్వరూపం తెలిసిన వాళ్లకి కూడా స్వచ్ఛంద సంస్థలే ఉపాధికి ముఖ్యమైన మార్గాలుగా మారాయి. అయితే స్వచ్ఛంద సంస్థలు అన్నీ చెడ్డవి కావు. లక్షలాది స్వచ్ఛంద సంస్థల్లో కొన్ని చెప్పుకోదగిన తీవ్ర మార్పులు తెస్తున్నాయి. అన్నింటి ముఖాలకు నల్లరంగు పులమటం వాటిని కించపరచడమే అవుతుంది. కంపెనీల్లో షేర్లు కొని లోపల నుంచి దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినట్లే ప్రతిఘటన ఉద్యమాల్లోకి చొరబడ్డానికి కార్పొరేట్ల నుంచి, ఫౌండేషన్ల నుంచి నిధులు సమకూరిన స్వచ్ఛంద సంస్థలను మార్గంగా ప్రపంచ పెట్టుబడులు చేసుకుంటాయి. కేంద్ర నాడీ మండలంలో మాదిరి ప్రపంచ పెట్టుబడులు ప్రవహించే మార్గాల్లో అవి నిఘా వేసి ఉంచుతాయి. తమ అతిధేయ ద్వేషాల ప్రభుత్వాలకు కోపం తెప్పించకుండా జాగ్రత్త పడుతూ, ఏ ఒక్కటి తమ దృష్టి నుంచి జారిపోకుండా శ్రద్ధ వహిస్తూ, అవి షాక్ అబ్జర్వర్లుగా, రిసీవర్లుగా, ట్రాన్స్మిటర్లుగా పనిచేస్తాయి. తాము నిధులు చేకూర్చే సంస్థలు ఈ మేరకు రాతపూర్వక హామీ ఇవ్వాలని ఫోర్డ్ ఫౌండేషన్ కోరుతుంది. యాదృచ్ఛికంగా, ఒక్కోసారి ఉద్దేశపూర్వకంగా కూడాను అనేక విషయాలు వాటి చెవిన పడతాయి. వాటి నివేదికలు, వర్క్షాపులు, కార్యక్రమాల ద్వారా ఎంతో సమాచారం ఉత్పన్నమవుతుంది. పర్యవేక్షణ తీవ్రతరమవుతూ, ప్రభుత్వాలు మరింత నిరంకుశంగా మారుతున్న కాలంలో ఈ సమాచారమంతా వాటికి ఉపయోగపడుతుంది. ఒక ప్రాంతంలో అలజడి ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ అంత ఎక్కువగా స్వచ్ఛంద సంస్థలుంటాయి. ఇదంతా ఇంత బాహాటంగా సాగుతుంటే నిజమైన ప్రజా ఉద్యమాలను, ఉదాహరణకి నర్మదా బచావో ఆందోళన, కూడంకులం అనురియాక్టర్ వ్యతిరేక ఉద్యమం వంటి వాటిని దెబ్బతీయడానికి ఆ ఉద్యమాలు, స్వచ్ఛంద సంస్థలు విదేశీ నిధులను పొందుతున్నాయని ప్రభుత్వము, కార్పొరేట్ మీడియా ఆరోపిస్తాయి. స్వచ్ఛంద సంస్థల, ప్రత్యేకించి బాగా నిధులున్న వాటి లక్ష్యం కార్పొరేట్ ప్రపంచీకరణను ప్రోత్సహించడమే కానీ దానిని వ్యతిరేకించడం కాదు అని వీటికి బాగా తెలుసు. కోట్ల రూపాయల మూటలతో ఈ స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లోకి వెళ్ళి విప్లవకారులుగా మారే ప్రమాదమున్న వారిని వేతనంపై పనిచేసే కార్యకర్తలుగా మారుస్తాయి. కళాకారులకు, మేధావులకు, సినిమాలు తీసేవాళ్లకు నిధులు సమకూరుస్తూ ప్రభుత్వంతో తీవ్రంగా తలపడకుండా బహుళ సంస్కృతి, జెండర్,
ప్రజల అభివృద్ధి వంటి అస్తిత్వ రాజకీయాలు మానవ హక్కుల భావనతో కూడిన చర్చల వైపుకి మెల్లగా మళ్లిస్తాయి. న్యాయ భావన స్థానాన్ని మానవ హక్కుల పరిశ్రమ ఆక్రమించిన సిద్ధాంత విద్రోహంలో స్వచ్ఛంద సంస్థలు, ఫౌండేషన్లు కీలక పాత్ర పోషించాయి. మానవ హక్కుల పరిమిత దృష్టి విస్తృత వాస్తవాన్ని విస్మరించి అత్యాచారాల ఆధారిత విశ్లేషణకు పరిమితమవుతుంది. ఈ దృక్పథంలో సంఘర్షణలో ఉన్న ఇరుపక్షాలను, ఉదాహరణకు మావోయిస్టులు, భారత ప్రభుత్వం, ఇజ్రాయెల్ సైన్యం, హమాస్లను మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా గ్రహించవచ్చు. ఈ చర్చలో గిరిజనుల భూమిని మైనింగ్ కార్పొరేషన్లు లాక్కోవటం, పాలస్తీనియన్ల భూమిని ఇజ్రాయెల్ ప్రభుత్వం లాక్కోవటం పాద సూచికలుగా మారి అంతగా ప్రాధాన్యతను పొందవు. మానవ హక్కులను పట్టించుకోవద్దని నేను అనడం లేదు, అవి అవసరమే. కానీ మనం నివసిస్తున్న ప్రపంచంలో జరుగుతున్న తీవ్ర అన్యాయాలను చూడడానికి, అర్థం చేసుకోవడానికి ఈ పదాలు సరిపోవు. స్త్రీవాద ఉద్యమంతో ముడిపడి ఉన్న ఫౌండేషన్లకు సంబంధించి మరో సైద్ధాంతిక విద్రోహం ఉంది. భారతదేశంలోని అధికారిక స్త్రీవాదులు, మహిళా సంఘాలు తమకు 90,000 సభ్యత్వంతో తమ సమాజంలోని పితృస్వామ్యాన్ని దండకారణ్యంలో గనుల తవ్వకాల వల్ల నిర్వాసితులు కావటాన్ని వ్యతిరేకిస్తున్న క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటనకు మధ్య ఎందుకు దూరాన్ని పాటిస్తున్నాయి? వాళ్లవే అయి వాళ్లు పనిచేసిన భూములను వాళ్లకి లేకుండా చేయడం, అక్కడి నుంచి లక్షలాది మంది మహిళల్ని ఖాళీ చేయించడం కూడా స్త్రీల సమస్యలేనని ఇవి ఎందుకు చూడడం లేదు? అట్టడుగు స్థాయి సామ్రాజ్యవాద వ్యతిరేక, పెట్టుబడిదారి వ్యతిరేక ప్రజా ఉద్యమాలతో ఉదారవాద స్త్రీవాద ఉద్యమ సంబంధాలు తెగిపోవటం ఫౌండేషన్ల కుతంత్రాలతో మొదలు కాలేదు. 1960-70లలో మహిళలు ముమ్మరంగా విప్లవ భావాల వైపు మొగ్గినప్పుడు స్త్రీవాద ఉద్యమం తదనుగుణంగా మారలేకపోయింది, కలుపుకొని వెళ్ళలేకపోయింది. తమ సాంప్రదాయ సమాజాల్లోనే కాక వామపక్ష ఉద్యమాల ప్రగతిశీల నాయకత్వంగా చెప్పుకోబడుతున్న దాంట్లో సైతం పితృస్వామ్య భావజాలం, హింస పొడచూపటం పట్ల మహిళల అసహనం పెరగడాన్ని గుర్తించిన ఫౌండేషన్లు వెంటనే వారికి మద్దతును, నిధులను అందజేశాయి. భారతదేశం వంటి దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య కూడా విభజన ఉంది. పెట్టుబడిదారి వ్యతిరేక తీవ్రవాద ఉద్యమాలు అనేకం పల్లె ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడి మహిళల జీవితాలపై పితృస్వామ్య ఆధిపత్యం సాగుతూనే ఉంది. నక్సలైట్ ఉద్యమాల వంటి ఈ ఉద్యమాలలో చేరిన పట్టణ మహిళా కార్యకర్తలపై పాశ్చాత్య స్త్రీవాద ఉద్యమ ప్రేరణ ప్రభావాలు ఉన్నాయి. విముక్తి వైపు వారి వ్యక్తిగత జీవిత ప్రయాణాలు మొదలయ్యాయి. వారు పనిచేస్తున్న ఉద్యమాలలో ప్రజలతో మమేకమవ్వడమే వారి కర్తవ్యమన్న పురుష నాయకత్వ ధోరణి వారికి మింగుడు పడలేదు. తమ జీవితాల్లో వివక్ష, రోజువారి అణచివేత అంతం కావడానికి విప్లవం కోసం వేచి ఉండే స్థితిలో అధిక శాతం మహిళా కార్యకర్తలు లేరు. తమ తోటి పురుష కామ్రేడ్ల పెత్తందారీ ధోరణుల్ని అసలే సహించడానికి సిద్ధంగా లేరు. స్త్రీ పురుష సమానత్వం అన్నది విప్లవానంతర వాగ్దానంగా కాక విప్లవ ప్రక్రియలో తక్షణమే, రాజీలేని సూత్రంగా ఖచ్చితంగా అమలు కావాలని వాళ్లు కోరుకున్నారు. విప్లవోద్యమంతో నిరాశ, నిస్పృహలకు గురైన కోపంతో ఉన్న ఆ మహిళలు ఉద్యమానికి దూరమై ఇతర రూపాల్లో మద్దతు, సహకారం కోసం చూడసాగారు. ఫలితంగా 1980ల చివరి నాటికి భారత మార్కెట్ల తలుపులు తెరవబడుతున్న సమయంలో భారతదేశంలోని ఉదారవాద స్త్రీ ఉద్యమం పూర్తిగా స్వచ్ఛంద సంస్థల రూపం దాల్చింది. ఈ స్వచ్ఛంద సంస్థలలో అనేకం స్వలింగ సంపర్క హక్కులు, గృహహింస, ఎయిడ్స్, సెక్స్ వర్కర్ల హక్కులు వంటి అంశాలపై గణనీయమైన కృషి చేశాయి. కానీ నూతన ఆర్థిక విధానాల పట్ల మహిళలు ఎక్కువగా కష్టాల పాలైనప్పటికీ దానికి వ్యతిరేకంగా ఉదారవాద మహిళా ఉద్యమాలు ముందు వరుసలో లేవు. నిధుల కేటాయింపుల ద్వారా ఈ ఫౌండేషన్లు రాజకీయ కార్యక్రమాల పరిధిని నిర్ణయించడంలో విజయం సాధించాయి. స్వచ్ఛంద సంస్థలకు నిధులు సమకూర్చేటప్పుడు విధాన సిఫార్సులేవి, మహిళల అంశాలు ఏవి కావో నిర్దేశిస్తాయి. మహిళా ఉద్యమం స్వచ్ఛంద సంస్థల రూపం దాల్చడంతో స్త్రీవాదానికి ప్రామాణికంగా పాశ్చాత్య ఉదారవాద స్త్రీవాదం అంటే దానికి అధికంగా నిధులు అందుతున్న కారణంగా అది నిలిచింది. ఎప్పట్లాగే స్త్రీల శరీరాల మీద యుద్ధాలు సాగాయి. బోటాక్స్ నుంచి బుర్ఖాల నిషేధం వరకు ఇవి విస్తరించి ఉన్నాయి. బోటాక్స్, బుర్ఖా రెండింటితోనూ బాధించబడుతున్న మహిళలు కూడా ఉన్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగినట్టు మహిళలు తాము ఏం చేయాలో ఎంచుకునే అవకాశాలు కల్పించడం కాకుండా బలవంతంగా బుర్ఖా లాగేయడం ఆమెను విముక్తం చేయడం కాదు, నగ్నం చేయడం అవుతుంది. అది అవమానించే చర్య అవుతుంది, సాంస్కృతిక సామ్రాజ్యవాదం అవుతుంది. అది బుర్ఖాకి సంబంధించింది కాదు, బలవంతం చేయడానికి సంబంధించింది. ఒక మహిళను బుర్ఖా వేసుకోమని బలవంతం చేయడం ఎంత తప్పో, దాన్ని తీసేయమని బలవంతం చేయడం కూడా అంతే తప్పు.
సామాజిక రాజకీయ ఆర్థిక నేపథ్యాలతో సంబంధం లేకుండా స్త్రీవాదాన్ని ఈ విధంగా చూడటం అన్నది అస్తిత్వానికి సంబంధించినదిగా మారుతుంది. దుస్తులు అలంకరణలకు సంబంధించిన యుద్ధంగా మారుతుంది. 2001లో ఆఫ్ఘనిస్తాన్పై దాడికి దిగినప్పుడు ఈ వాదనతోనే అమెరికా ప్రభుత్వం పాశ్చాత్య స్త్రీవాద బృందాల మద్దతు పొందింది. తాలిబన్ల కింద ఆఫ్ఘన్ మహిళలు అనేక కష్టాలకు గురయ్యారన్నది నిజమే. ఇంకా గురవుతున్నారు. కానీ వాళ్ల మీద బాంబులు వేయటం వల్ల వాళ్ల సమస్యలు పరిష్కారం కావు. రంగు రూపం స్వభావం లేని తమదైన ఒక భాషను స్వచ్ఛంద సంస్థల ప్రపంచం రూపొందించుకుంది. ప్రతిదీ భిన్నమైన ప్రత్యేక ఆసక్తి గల వృత్తిపర విషయమవుతుంది. ప్రజల అభివృద్ధి, నాయకత్వ అభివృద్ధి, మానవ హక్కులు, ఆరోగ్యం, విద్య, పునరుత్పత్తి హక్కులు, ఎయిడ్స్ బాధిత అనాథలు, ప్రతిదీ మరొకదానితో సంబంధం లేకుండా దేనికది వేర్వేరు పాత్రలలో పాత్ర వేయబడ్డాయి. నిధులు ఇచ్చేటప్పుడు ప్రతిదానికి ప్రత్యేక వివరణాత్మక విధానాన్ని అందజేస్తారు. సంఘీభావాన్ని అణచివేత ద్వారా విచ్ఛిన్నం చేయలేకపోయారు. కానీ నిధులు సమకూర్చే విధానం ద్వారా తేలికగా సాధించారు. స్త్రీవాదం లాగానే పేదరికాన్ని కూడా తరచూ అస్తిత్వ సమస్యగా చిత్రీకరిస్తారు. దోపిడీ అన్యాయాల వల్ల ఏర్పడిన వాళ్లుగా కాక మనుగడలో ఉన్న ఒక ప్రత్యేక తెగగా పేదలు చూడబడతారు. సమస్యల పరిష్కారం ద్వారా తాత్కాలిక సత్వర విముక్తి, సుపరిపాలన ద్వారా దీర్ఘకాల విముక్తి లభిస్తుంది. ప్రపంచ కార్పొరేట్ పెట్టుబడిదారి పాలనలోనే ఇది సాధ్యమవుతుందని వేరే చెప్పనవసరం లేదు. భారతదేశం వెలిగిపోయిన కొంతకాలంలో పేదరికం గుర్తింపు లేకుండా ఉండిపోయింది. ఆ తరువాత స్లమ్డాగ్ మిలీనియర్ వంటి సినిమాలు దారిచూపగా కళల్లో ఒక ప్రత్యేక గుర్తింపుతో పేదరికం తిరిగి తెర మీదకి వచ్చింది. పేదలు వాళ్ల స్ఫూర్తి, కష్టాలను ఎదుర్కొనే వారి పటిమలకు సంబంధించిన ఈ కథల్లో కొంత ఉద్రిక్తత, స్థానిక రంగు పులమటానికి చిన్న చిన్న ప్రతినాయకులు తప్పించి వేరే దుష్టశక్తులు ఉండవు. ఈ కథల రచయితలు పాతకాలం నాటి మానవ అధ్యయన శాస్త్రవేత్తల వంటి వాళ్ళు. తెలియని ప్రదేశాల్లోకి ధైర్యంగా చొరబడి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నందుకు వాళ్లకి పొగడ్తలు, బహుమతులు లభిస్తాయి. ధనికులను ఈ విధంగా శల్య పరీక్ష చేయటం అరుదుగా తప్పించి జరగదు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ఎన్నికలు, కోర్టులు, ప్రసార సాధనాలు ఉదారవాద అభిప్రాయాలను ఎలా నిర్వహించాలో తెలుసుకున్న తర్వాత నయా ఉదారవాద పాలకుల ముందు ఒక సవాలు మిగిలి ఉంది. ప్రజల్లో పెరుగుతున్న అశాంతిని, నిజమైన ప్రజల అధికారాన్ని ఎదుర్కోవటం ఎలా? దాన్ని ఎలా మచ్చిక చెయ్యాలి? నిరసనలను పెంపుడు జంతువులుగా ఎలా మార్చాలి? ప్రజల ఆగ్రహాన్ని దారులు లేని చీకటి మార్గాల్లోకి ఎలా మళ్లించాలి? ఇక్కడ కూడా ఫౌండేషన్లకు, వాటి అనుబంధ సంస్థలకు సుదీర్ఘ ఘనచరిత్ర ఉంది. 1960లలో అమెరికాలో నల్లజాతి పౌర హక్కుల ఉద్యమాన్ని తీవ్రవాదరహితంగా, ప్రమాదరహితంగా మార్చడాన్ని, బ్లాక్ పవర్ని బ్లాక్ క్యాపిటలిజంగా విజయవంతంగా మార్చడాన్ని ఉదాహరణలుగా పేర్కొనొచ్చు. జేడి రాక్ఫెల్లర్ ఆదర్శాలకు అనుగుణంగా రాక్ఫెల్లర్ ఫౌండేషన్ మార్టిన్ లూథర్ కింగ్ సీనియర్తో పనిచేసింది. అయితే విద్యార్థి అహింసా సమన్వయ సంఘం, బ్లాక్ ప్యాంథర్స్ వంటి మిలిటెంట్ సంస్థలు ఏర్పడిన క్రమంలో లూథర్ కింగ్ సీనియర్ ప్రభావం కనుమరుగవుతూ వచ్చింది. ఫోర్డ్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్లు రంగప్రవేశం చేశాయి. మధ్యవాద నల్లజాతి సంఘాలకు 1970లలో అవి 1.5 కోట్ల డాలర్ల నిధులు సమకూర్చాయి. అందులో భాగంగా వ్యక్తులకు నిధులు, ఫెలోషిప్లు, స్కాలర్షిప్లు, చదువు మధ్యలో వదిలేసిన వారికి ఉపాధి సంబంధ శిక్షణ, నల్లజాతి వారి వ్యాపారాలకు మూలధనం వంటివి ఇచ్చాయి. అణచివేత, అంతర్గత కొమ్ములాటలు నిధుల ఉచ్చులో పడి తీవ్రవాద నల్లజాతి సంఘాలు క్రమేపీ కృశించి భ్రష్టుపట్టిపోయాయి. పెట్టుబడిదారి విధానం, సామ్రాజ్యవాదం, జాతి దురహంకారం, వియత్నాం యుద్ధాల మధ్య సంబంధాలను గుర్తించి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నిషిద్ధ ప్రాంతాల్లోకి అడుగుపెట్టాడు. ఫలితంగా అతడు హత్య చేయబడ్డాడు. తరువాత అతని జ్ఞాపకాలు సైతం శాంతి భద్రతలకు ముప్పుగా పరిగణింపబడ్డాయి. అతడి వారసత్వాన్ని మార్కెట్ అనుకూల రూపంలోకి తిరిగి రాయటానికి ఫౌండేషన్లు, కార్పొరేషన్లు ఎంతగానో శ్రమించాయి. 20 లక్షల డాలర్ల గ్రాంట్తో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పేరుతో అహింసాత్మక సామాజిక మార్పు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి నిధులు సమకూర్చిన వాళ్లలో కొందరు ఫోర్డ్ మోటార్ కంపెనీ, జనరల్ మోటార్స్, మొబిల్, వెస్టర్న్ ఎలక్ట్రిక్, ట్రాక్టర్ అండ్ గ్యాంబల్, యుఎస్ స్టీల్, మోన్సాంటో, కింగ్ గ్రంథాలయాన్ని, పౌర హక్కుల ఉద్యమానికి సంబంధించి పురావస్తువులను ఈ కేంద్రం నిర్వహిస్తోంది. ఈ కేంద్రం నిర్వహించే అనేక కార్యక్రమాల్లో అమెరికా రక్షణ శాఖ, సాయుధ దళాల చాప్లెన్స్ బోర్డ్ తదితరులు సన్నిహితంగా పనిచేస్తున్నారు. స్వేచ్ఛ వాణిజ్య విధానం, అహింసాత్మక సామాజిక మార్పుకి మార్గం అన్న అంశంతో
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పేరు మీద ఉపన్యాసాలను అది నిర్వహిస్తుంది. శుభమస్తు. దక్షిణ ఆఫ్రికాలోని జాతి దురహంకార వ్యతిరేక ఉద్యమంలో కూడా అమెరికా ఇటువంటి కుట్రకే పాల్పడింది. దక్షిణ ఆఫ్రికా పట్ల అమెరికా విధానంపై 1978లో రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఒక అధ్యయనాన్ని చేపట్టింది. ఆఫ్రికా జాతీయ కాంగ్రెస్పై పెరుగుతున్న సోవియట్ యూనియన్ ప్రభావం గురించి ఈ నివేదిక హెచ్చరిస్తూ, అన్ని జాతుల వాళ్ళు రాజకీయ అధికారాన్ని నిజంగా పంచుకున్నప్పుడే అమెరికా వ్యూహాత్మక కార్పొరేట్ ప్రయోజనాలు, అంటే దక్షిణ ఆఫ్రికా ఖనిజాలు అందుబాటులో ఉండటం కాపాడబడతాయని అది పేర్కొంది. ANCకి ఫౌండేషన్లు మద్దతు ఇవ్వటం మొదలుపెట్టాయి. స్టీవ్ బికో నాయకత్వంలోని బ్లాక్ కాన్షియస్నెస్ వంటి అతివాద సంఘాలపై ANC దాడులు చేసి వాటి ఉనికి కూడా మిగలకుండా చేసింది. దక్షిణ ఆఫ్రికాకి నెల్సన్ మండేలా మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పుడు అతడిని నేల మీద నడిచే దేవదూత అంటూ కొనియాడారు. స్వాతంత్ర యోధుడిగా 27 ఏళ్లు జైల్లో గడిపినందుకు మాత్రమే అతడికి ఈ గౌరవం దక్కలేదు. వాషింగ్టన్ ఏకాభిప్రాయానికి అతడు పూర్తిగా తలబొగ్గాడు కాబట్టి అతడికి ఈ గౌరవం దక్కింది. ANC కార్యక్రమాల నుండి సోషలిజం తెరమరుగైపోయింది. దక్షిణ ఆఫ్రికా శాంతియుత పరిణామానికి ఎంతగానో పొగడ్తలు ప్రశంసలు లభించాయి. అంటే దాని అర్థం భూ సంస్కరణలు లేవు, నష్టపరిహారాలు లేవు, దక్షిణ ఆఫ్రికా గనుల జాతీయీకరణ లేదు, వీటికి బదులు ప్రైవేటీకరణ, వ్యవస్థాగత మార్పులు ఉన్నాయి. దక్షిణాఫ్రికా అత్యున్నత పౌర బహుమానమైన ఆర్డర్ ఆఫ్ గుడ్ హోప్ని మండేలా తన పాత మిత్రుడు మద్దతుదారుడు అయిన జనరల్ సుహార్తోకి ఇచ్చాడు. ఆయన ఇండోనేషియాలో కమ్యూనిస్టులను ఊచకోత కోశాడు. ఈనాడు దక్షిణాఫ్రికాలో మెర్సిడీస్ కారు నడిపే మాజీ ఉద్యమకారుల ట్రేడ్ యూనియన్ల నాయకుల బృందం పాలన సాధిస్తోంది. నల్లజాతి విముక్తి అన్న భ్రాంతి కొనసాగించడానికి ఇంత మాత్రం సరిపోతుంది. అమెరికాలో బ్లాక్ పవర్ ఉవ్వెత్తున లేవటంతో భారతదేశంలో ప్రగతిశీల అతివాద దళిత ఉద్యమానికి ప్రేరణ లభించింది. బ్లాక్ ప్యాంథర్స్ మిలిటెంట్ రాజకీయాలను అనుసరిస్తూ దళిత ప్యాంథర్స్ వంటి సంస్థలు ఏర్పడ్డాయి. పూర్తిగా అదేవిధంగా కాకపోయినా దళిత శక్తి కూడా ముక్కలుగా చేయబడి ప్రమాదరహితంగా మార్చబడింది. మితవాద హిందూ సంస్థలు ఫోర్డ్ ఫౌండేషన్ సహకారంతో దళిత పెట్టుబడిదారి విధానంగా మారే పరిణామ క్రమంలో ఉంది. కులాన్ని వ్యాపారంతో కూలగొట్టవచ్చని నిరూపించడానికి దళిత కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి అన్న వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్ గత డిసెంబర్లో ప్రచురించింది. భారతదేశ దళిత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రోత్సాహకులలో ఒకరు, దళిత సమావేశానికి ప్రధానమంత్రిని ఆహ్వానించడం మన దేశంలో అంత కష్టం కాదు, కానీ దళిత పారిశ్రామికవేత్తలకు టాటా గాద్రేజ్తో టీ తాగుతూ భోజనం చేస్తూ ఫోటోలు దిగటం అనేది ఒక కళ. అది నిజం కావటం వాళ్ల విజయాన్ని సూచిస్తుంది అన్నారు. ఆధునిక భారతదేశ పరిస్థితి నేపథ్యంలో ఉన్నత స్థాయిలో దళిత పారిశ్రామికవేత్తలకు అవకాశం ఉండకూడదనడం కులతత్వాన్ని, తిరోగమన భావజాలాన్ని సూచిస్తుంది. అయితే దళిత రాజకీయాల ఆశలు, సైద్ధాంతిక చట్రం అంత మాత్రమే అయితే అంతకంటే విషాదకరమైన అంశం మరొకటి ఉండదు. మానవ మలాన్ని ఇప్పటికీ తమ నెత్తి మీద మోసే 10 లక్షల మంది దళితులకు ఇది ఏ రకంగానూ సహాయపడదు. ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి నిధులు తీసుకునే యువ దళిత విద్యార్థులను తీవ్రంగా విమర్శించడానికి లేదు. భారతీయ కుల వ్యవస్థ అనే బురద కూపం నుండి బయటపడడానికి ఇంకెవరు అవకాశం ఇస్తున్నారు? ఇలాంటి ఘటనలు, ఈ మలుపు తీసుకోవడానికి నిందను ఇప్పటికీ ప్రధానంగా పైకులాల నాయకత్వంలో ఉన్న భారత కమ్యూనిస్టు ఉద్యమం తీసుకోవాలి. అందుకు సిగ్గుపడాలి. మార్క్స్ వర్గ విశ్లేషణలోకి కులాన్ని బలవంతంగా కూర్చోబెట్టడానికి ఇది ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. సిద్ధాంతంలోనూ ఆచరణలోనూ ఇది ఘోరంగా విఫలమైంది. దళిత ప్రజానీకానికి, వామపక్షాలకు మధ్య అగాధం దార్శనికుడైన దళిత నాయకుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్కి, ట్రేడ్ యూనియన్ నాయకుడు, భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎస్ఏ డాంగేకి మధ్య అభిప్రాయ భేదాలతో మొదలైంది. 1928లో ముంబైలో వస్త్ర పరిశ్రమలో సమ్మె సమయంలో డాక్టర్ అంబేద్కర్కి కమ్యూనిస్టు పార్టీపై ఉన్న భ్రమలు తొలగిపోయాయి. శ్రామిక వర్గ ఐక్యతాన్ని ఎంత పెద్దగా అరిచినప్పటికీ కార్ఖానాలోని నేతల విభాగంలోకి అంటరాని వాళ్లను రానివ్వకుండా చేయడం, దానికంటే తక్కువైన నూలు వడికే విభాగానికి పరిమితం చేయడం కమ్యూనిస్టు పార్టీకి అభ్యంతరకరంగా కనిపించలేదు. నేత పనిలో భాగంగా ఉమ్ముతో దారాన్ని అతికే పని ఉంటుంది, కాబట్టి దళితులు ఈ పని చేస్తే అంటవుతుందని మిగిలిన కులాలు అభ్యంతరం పెట్టాయి. హిందూ పురాణాలు అంటరానితనాన్ని, అసమానత్వాన్ని పాదుకుపోయేలా చేసిన నేపథ్యంలో అంటరాని వాళ్ల సామాజిక పౌర హక్కుల కోసం, ఎప్పుడూ రాబోయే కమ్యూనిస్టు విప్లవం కోసం వేచి ఉంటే సరిపోదని, తక్షణమే వాటి కోసం పోరాటం చేయాలని అంబేద్కర్ గుర్తించాడు. అంబేద్కర్ వాదులకు, వామపక్షాలకు మధ్య అగాధం వల్ల ఇరు వర్గాలు ఎంతో నష్టపోయాయి.
భారత శ్రామిక వర్గంలో ప్రధానమైన దళిత ప్రజానీకం తమ విముక్తికి ఆత్మాభిమానానికి ఆశలను రాజ్యాంగం పెట్టుబడిదారి విధానం బీఎస్పీ వంటి రాజకీయ పార్టీల చుట్టూ అల్లుకున్నాయి. అమెరికాలో కార్పొరేట్ నిధులు సమకూర్చిన ఫౌండేషన్లతో స్వచ్ఛంద సంస్థల సంస్కృతి ఏర్పడింది. భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలు రూపొందుతున్న 1990లలో ఉద్దేశపూర్వకంగా కార్పొరేట్ ధర్మకర్తృత్వం మొదలైంది. అత్యున్నత అధికార పీఠంలో సభ్యత్వం అంత చౌకగా దొరకదు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్కి 5 కోట్ల డాలర్లను, కార్నెల్ విశ్వవిద్యాలయానికి మరో 5 కోట్ల డాలర్లను టాటా గ్రూప్ దానం చేసింది. ఏళ్ళు ఇండియా ఇనిషియేటివ్ కోసం స్థాపక మూలధనానికి ఇన్ఫోసిస్కు చెందిన నందన్ నీలేకని, అతని భార్య రోహిణి 50 లక్షల డాలర్లు దానం చేశారు. మహీంద్రా గ్రూప్కు చెందిన ఆనంద్ మహీంద్రా హార్వర్డ్ హ్యుమానిటీస్ కేంద్రానికి 1 కోటి డాలర్లు ఇవ్వటంతో దాని పేరు మహీంద్రా హ్యుమానిటీస్ కేంద్రంగా మారింది. మన దేశానికి వస్తే గనులు, లోహాలు, విద్యుత్తులో ప్రధానంగా ఉన్న జిందాల్ గ్రూప్ జిందాల్ గ్లోబల్ లా స్కూల్ నిర్వహిస్తోంది. త్వరలోనే జిందాల్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పాలసీని ప్రారంభించబోతోంది. కాంగోలో ఫోర్డ్ ఫౌండేషన్ ఒక లా కళాశాల నడుపుతోంది. ఇన్ఫోసిస్లోని లాభాలతో నందన్ నీలేకని నిధులు సమకూర్చిన న్యూ ఇండియా ఫౌండేషన్ సామాజిక శాస్త్రవేత్తలకు బహుమానాలు, ఫెలోషిప్లు ఇస్తోంది. జిందాల్ అల్యూమినియం నిధులు సమకూర్చిన సీతారాం జిందాల్ ఫౌండేషన్ గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పర్యావరణ విద్య, నైతిక ఉత్థానం వంటి రంగాల్లో పనిచేస్తున్న వారికి 1 కోటి రూపాయలతో 5 నగదు బహుమానాలు ప్రకటించింది. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ మూసలోనే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్కు రిలయన్స్ బృందానికి చెందిన ముఖేష్ అంబానీ నిధులు సమకూర్చాడు. దీని సలహాదారుగా, పరిశోధక ఫెలోలుగా పదవీ విరమణ చేసిన ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, వ్యూహాత్మక విశ్లేషకులు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, విధాన రూపకర్తలు ఉన్నారు. పార్లమెంట్లో వీళ్ళు ఒకరిపై మరొకరు కత్తులు దూస్తున్నట్లు కనబడతారు. ఓఆర్ఎఫ్ ఉద్దేశాలు ముక్కుసూటిగానే ఉన్నాయి. ఆర్థిక సంస్కరణలకు అనుకూలంగా ఏకాభిప్రాయాన్ని సాధించటం, అంతేకాకుండా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసి మలచటం, వెనకబడిన జిల్లాల్లో ఉపాధి కల్పన నుండి అణు, జీవ, రసాయనిక ముప్పులను ఎదుర్కోవడానికి సమకాలీన వ్యూహాల వైవిధ్య అంశాల్లో ప్రత్యామ్నాయ ఆచరణీయ విధానాలను రూపొందించడం. ఓఆర్ఎఫ్ లిఖిత ఉద్దేశాలలో అణు, జీవ, రసాయనిక యుద్ధాలు పేర్కొనబడటం నాకు మొదట్లో అంతుపట్టలేదు. దాని పొడవైన వ్యవస్థాగత భాగస్వాముల జాబితాలో ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ తయారీదారులైన రేథియాన్, లాక్హీడ్ మార్టిన్ల పేర్లు కనబడటంతో నా గందరగోళం తగ్గింది. తన దృష్టిని భారతదేశం వైపు మళ్లిస్తున్నట్లు 2007లో లాక్హీడ్ ప్రకటించింది. భారతదేశ 3,200 కోట్ల డాలర్ల రక్షణ వ్యయంలో కొంతైన రేథియన్, లాక్హీడ్ మార్టిన్ కంపెనీలు తయారు చేసిన ఆయుధాలు, లక్షిత క్షిపణులు, విమానాలు, యుద్ధ నౌకలు, పర్యవేక్షణ పరికరాల కోసం కేటాయింపబడవా? యుద్ధాల కోసం ఆయుధాలు కావాలా, లేక ఆయుధ వ్యాపారం కోసం యుద్ధాలను సృష్టించాలా? యూరప్, అమెరికా, ఇజ్రాయెల్ ఆర్థిక స్థితి ప్రధానంగా వాటి ఆయుధ పరిశ్రమలపైనే ఆధారపడి ఉంది. చైనాకి బదలాయించని ఉత్పత్తి రంగాలలో ఇది కూడా ఒకటి. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా తరపున పాకిస్తాన్ పోషించిన పాత్రను, అమెరికా, చైనాల మధ్య కొత్త ప్రచ్ఛన్న యుద్ధంలో భారతదేశం పోషించాలని ఆశిస్తున్నారు. పాకిస్తాన్కి ఏ గతి పట్టిందో మనకి తెలుసు. ఇండియా, చైనాల మధ్య ఘర్షణల్ని, ఘోరంతలను కొండంతలు చేసి చూపిస్తున్న పత్రికా వ్యాఖ్యాతలకు, వ్యూహాత్మక విశ్లేషకులకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇండో అమెరికన్ ఫౌండేషన్లతోటి, మేధో బృందాలతోటి సంబంధాలున్నాయని వెల్లడవుతోంది. అమెరికాకి వ్యూహాత్మక భాగస్వామిగా ఉండటం అంటే దేశాధినేతల మధ్య స్నేహపూర్వక టెలిఫోన్ సంభాషణలు ఉంటాయని కాదు. దానర్థం ప్రతి స్థాయిలోనూ సహకారం ఉండటం. దీంట్లో భాగంగా భారత భూభాగంలో అమెరికా ప్రత్యేక దళాలను నెలకొల్పుతారు. ఈ విషయాన్ని ఇటీవల పెంటగాన్ కమాండర్ బీబీస్తో మాట్లాడుతూ ధృవీకరించారు. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకుంటారు. మన వ్యవసాయ, ఇంధన విధానాల్ని మారుస్తారు. ప్రపంచ పెట్టుబడులకు మన వైద్య, విద్య రంగాలను తెరుస్తారు. మన రిటైల్ మార్కెట్ను విదేశాలకు తెరుస్తారు. ఇది ఒక అసమాన భాగస్వామ్యంలో ఎలుగుబంటి పట్టులో భారతదేశం చిక్కి బలవంతంగా నాట్యం చేయించబడటం. అందుకు తిరస్కరించిన మరుక్షణం భారతదేశం బుగ్గి చేయబడుతుంది. ఓఆర్ఎఫ్ వ్యవస్థాపక భాగస్వాముల జాబితాలో ర్యాండ్ కార్పొరేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, ప్రపంచ బ్యాంక్, బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్. దీని ప్రకటిత లక్ష్యం అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం. ఓఆర్ఎఫ్ వ్యవస్థాగత భాగస్వాముల జాబితాలో ర్యాండ్ కార్పొరేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, ప్రపంచ బ్యాంక్, బ్రూకింగ్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి. ఇదే జాబితాలో జర్మనీకి చెందిన రోజా లగ్జెంబర్గ్ ఫౌండేషన్ కూడా ఉంది. పాపం రోజా
కమ్యూనిజం కోసం ప్రాణమర్పించిన ఆమె పేరు చివరికి ఇటువంటి జాబితాలో చోటు చేసుకుంది. పెట్టుబడిదారీ విధానం పోటీ మీద ఆధారపడి ఉంటుంది, కానీ అందరికంటే పైనున్న వాళ్ళు సంఘీభావం, అందరినీ కలుపుకునే గుణం ప్రదర్శించగలరు. ఫాసిస్టులు, సోషలిస్టులు, నియంతలు, సైనిక పాలకులతో పాశ్చాత్య పెట్టుబడిదారులు కలిసి పనిచేశారు. వాళ్ళు అన్ని పరిస్థితులకు అనువుగా మారగలరు, నిరంతరం కొత్త దారులు కనుక్కోగలరు, వేగంగా ఆలోచించగలగటం, వ్యూహాత్మక ఎత్తుగడలు పన్నే తెలివి వాళ్ల సొంతం. అయితే ఆర్థిక సంస్కరణలు విజయవంతంగా అమలు చేయగలిగినప్పటికీ యుద్ధాలు చేసి దేశాలను సైనిక ఆక్రమణకు గురిచేసి స్వేచ్ఛా వాణిజ్య ప్రజాస్వామ్యాలను నెలకొల్పినప్పటికీ దాని పూర్ణ రూపం ఇంకా వెల్లడి కాని సంక్షోభాన్ని పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొంటోంది. అన్నిటికీ మించి తమని కాటికి పంపించే వాళ్లను బూర్జ్వా వర్గం ఉత్పత్తి చేస్తుంది. దాని పతనము, శ్రామిక వర్గ విజయము రెండు అనివార్యమైనవని మార్క్స్ చెప్పాడు. శ్రామిక వర్గం నిరంతరం దాడికి గురవుతుందని మార్క్స్ చెప్పాడు. కర్మాగారాలు మూతపడుతున్నాయి, ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి, కార్మిక సంఘాలను రద్దు చేస్తున్నారు. ఈ కాలమంతటిలో సాధ్యమైనన్ని విధాలుగా కార్మికులకు మధ్య వైరుధ్యాలు సృష్టించారు. భారతదేశంలో హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్, దళిత్ ఆదివాసీ, ఒక కులం మరొక కులం, ఒక ప్రాంతం మరొక ప్రాంతం అన్న రూపాల్లో శ్రామికుల మధ్య చిచ్చు పెట్టారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గం పోరాడుతూనే ఉంది, తిరగబడుతూనే ఉంది. చైనాలో లెక్కలేనన్ని సమ్మెలు, తిరుగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో అత్యంత సంపన్నమైన కార్పొరేషన్ల పథకాలను అత్యంత పేద ప్రజలు మధ్యలోనే నిలవరించారు. పెట్టుబడిదారీ విధానం సంక్షోభంలో ఉంది, అభివృద్ధి ఫలాలు కిందికి బొట్లు బొట్లుగా జారే విధానం విఫలమైంది, సంపద పైకి ఎగదన్నే విధానము ఇప్పుడు చిక్కుల్లో పడుతోంది, అంతర్జాతీయ ఆర్థిక పతనం కమ్ముకొస్తోంది, భారతదేశ ప్రగతి 6.9% పడిపోయింది, విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్ళుతున్నాయి, పెద్ద పెద్ద అంతర్జాతీయ కార్పొరేషన్లు అంతులేని ధనరాశుల మీద కూర్చొనున్నాయి. వాటిని ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలో, ఆర్థిక సంక్షోభం ఏ రూపం తీసుకుంటుందో వాళ్ళకి తెలియటం లేదు. ప్రపంచ పెట్టుబడి అనే విధ్వంసక యంత్రభూతంలో ఒక పెద్ద వ్యవస్థాగత బీట ఏర్పడింది. పెట్టుబడిదారి విధానానికి గొయ్యి తవ్వేది అంతిమంగా సిద్ధాంతాన్ని విశ్వాసంగా మార్చిన దాని మత గురువులే కావచ్చు. వ్యూహాత్మక తెలివితేటలు ఎంతగా ఉన్నా ఒక చిన్న వాస్తవాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. పెట్టుబడిదారి విధానం ఈ పుడమిని నాశనం చేస్తోంది. గతంలో సంక్షోభాలను ఎదుర్కోవటానికి ఉపయోగించబడ్డ రెండు చిట్కాలు, యుద్ధము, మార్కెట్, ఇక ఏమాత్రము పనిచేయవు. అంటిల్లా బయట నిలబడి సూర్యాస్తమయాన్ని చాలాసేపు చూశాను. ఆ భవనం ఎంత ఎత్తు ఉందో అంతే లోతుకి ఉన్నట్టు ఊహించుకున్నాను. 27 అంతస్తుల మూల వేరు భూమి లోతుల్లోకి చొరబడుతూ దాని సారానంతటినీ పీల్చివేస్తూ ఒకగా బంగారంగా మారుస్తోంది. అంబానీలు తమ భవనానికి అంటిల్లా అన్న పేరు ఎందుకు ఎంచుకున్నారు? 8వ శతాబ్దపు ఐబీరియన్ గాథ ప్రకారం అంటిల్లా అన్నది ఒక దీవుల సమూహం పేరు. హిస్పానియా దేశాన్ని ముస్లింలు జయించినప్పుడు 6 క్రిస్టియన్ విసిగోతిక్ బిషప్పులు, వారి అనుచరులు ఓడలెక్కి పారిపోయారు. సముద్రం మీద కొన్ని రోజుల పాటు, బహుశా కొన్ని వారాల పాటు ప్రయాణం చేసి అంటిల్లా దీవులను చేరుకున్నారు. అక్కడ ఒక కొత్త నాగరికతను నిర్మించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. బర్బరీకుల స్వాధీనంలో ఉన్న తమ మాతృభూమితో శాశ్వతంగా సంబంధాలు తెంచేసుకోవడానికి తాము వచ్చిన ఓడలను వాళ్ళు తగలబెట్టేశారు. తమ బహుళ అంతస్తుల భవనానికి అంటిల్లా అని పేరు పెట్టడం ద్వారా అంబానీలు పేదరికం, మురికివాడలతో నిండిన తమ మాతృభూమితో తెగదెంపులు చేసుకుని ఒక కొత్త నాగరికతను నిర్మించాలనుకుంటున్నారా? భారతదేశంలో అత్యంత విజయవంతమైన విభజన, మధ్య ఎగువ తరగతులు అంతరిక్షంలోకి విడిపోయే ఉద్యమంలో ఇది చరమాంకమా? ముంబైని చీకట్లు కమ్ముకుంటూ ఉండగా ఎత్తైన అంటిల్లా గేట్ల ముందుకి గంజిపెట్టిన చొక్కాలతో, వాకీటాకీలతో గార్డులొచ్చారు. బహుశా దెయ్యాలను పారదొలడానికేమో కళ్ళు మిరుమిట్లు కొలిపే లైట్లు వెలిగాయి. అంటిల్లా కాంతివంతమైన లైట్లు తమకు రేయిని లేకుండా చేస్తున్నాయని ఇరుకు పొరుగు వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. మన రేయిని మనం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సమయం ఆసన్నమైనట్లుంది.